మూర్తి భవించిన ధర్మస్వరూపమైన రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిపాలన చేయడం కోసమని తిరిగి అయోధ్యా పట్టణానికి 14 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయ్యేంత వరకు రాడు అని నిశ్చయించుకున్నటువంటి భరతుడు రాజ్యమును రామునియందే న్యాసము చేసి రామచంద్రమూర్తి ప్రతినిధిగా రాజ్యం చేయడానికి అంగీకరించి రామచంద్రమూర్తి యొక్క పాదుకలను వశిష్ఠ మహర్షి ప్రేరేపణ చెయ్యగా ఆ ప్రేరణ చెయ్యగా శిరసున దాల్చి అయోధ్యా పట్టణానికి వెళ్ళి నందిగ్రామాన్ని చేరి సింహాసనంలో పాదుకలుంచి రాజ్య పరిపాలనకి సంబంధించిన ప్రతి విషయాన్ని పాదుకలకు నివేదిస్తూ నేను పాదుకలకు కాదు నివేదిస్తున్నది రామచంద్రమూర్తికే నివేదించి ఆయన ఆజ్ఞ ప్రకారం పరిపాలన చేస్తున్నాననేటటువంటి భావనతో భరతుడు రామరాజ్యాన్ని చేస్తున్నటువంటి సందర్భం దగ్గర నిన్నటి ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాం. మీరు కొంచెం జాగ్రత్తగా శ్రీరామాయణాన్ని గమనిస్తే రామాయణాన్ని శాసించేటటువంటి వ్యక్తులు వెనక నుంచి శాసించిన వారందరూ కూడా ఋషులే. యథార్థానికి రామచంద్రమూర్తి జననాన్ని శాసనం చేసినటువంటి వారు వశిష్ట ఋష్యశృంగాదులు, జన్మించిన తరువాత సీతారాముల యొక్క కళ్యాణాన్ని శాసించిన వారు విశ్వామిత్ర మహర్షి, తదనంతరం రాముడు ఎక్కడ ఉండాలి అన్నది నిర్ణయం చేసినటువంటి వారు భరద్వాజ మహర్షి. అసలు భరతుణ్ణి అక్కడికి పంపించచ్చా, భరతుని యొక్క శీల వైభవం ఎటువంటిది అన్నది లోకానికి ప్రకాశింపచేసినటువంటి వారు భరద్వాజ మహర్షి. ఆయన కదలికలన్నీ కూడా ఋషులతోటి ముడిపడి ఉంటాయి. ఎప్పుడూ కూడా జీవితం మహాత్ములతోటి ముడిపడి ఉండడం, వారికి విధేయుడై తాను ప్రవర్తించడం అభ్యున్నతికి హేతువుగా ఉంటుంది. మీరు మిగిలిన వాళ్ళు ఎంతమందితో కలిసి ఉండండి అది ఒక ఎత్తు, కలిసి ఉండవద్దు అని మీరు సమాజంలో చెప్పలేరు. ఎందుచేతనంటే ఒక మనిషి సమాజంలో ఉన్నాడు అంటే మంచి చెడు రెండిటికి మధ్యన కూడా ఆయన ప్రతిరోజు స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను కేవలం మంచి వాళ్ళతో ఉంటానన్నా కుదరదు, కేవలం చెడ్డవాళ్లతో ఉండడమూ కుదరదు. ఎవరితో నువ్వున్నా నీలోని మంచిని నువ్వు నిలబెట్టుకుని నువ్వు లోకానికి ఉపకారం చేసేటటువంటి గుణములతో ప్రకాశించి నీ వలన ఇంకొకరికి ఇబ్బంది రాని పరిస్థితి ఉండాలి అంటే నీ లోపల కొంతమంది ఉండాలి. బయట నువ్వు ఎవరితో తిరిగి ఇబ్బంది లేదు, నీ లోపల మాత్రం ఉండాలి. నీ లోపల ఉండవలసినటువంటి వారు ఋషులు లేదా ఋషితుల్యులు. ఋషితుల్యమైనటువంటి జీవితాన్ని సమాజంలో కొంతమంది పెద్దలు గడుపుతారు. పైకి వారు కూడా మనలా సంసారంలో ఉన్నట్లుగానే ఉంటారు. అగస్త్యుడు సంసారంతో ఉన్నట్టుంటాడు, భరద్వాజుడు సంసారంతో ఉన్నట్టుంటాడు, అత్రి మహర్షి సంసారంతో ఉన్నట్టుంటారు. కానీ వారే ఋషులు, వారే నిర్ణయం చేశారు రాముడి కదలికలు. మీరు కూడా అటువంటి ఋషిని మీ హృదయంలో ఉంచుకోవలసి ఉంటుంది. మీ యొక్క కదలికలు జీవితంలో ప్రస్థానమంతా కూడా ఆయన చేత నిర్ణయింపబడి ఉండాలి. యథార్థానికి గురువుగారి అనుగ్రహం పొందడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఇందుకు మీరు సిద్ధపడి ఉన్నారా అని గురువు చూస్తారు. మీరు ఆ స్థితిని పొందారు, గురువుగారి మాటని వేదవాక్కుగా మీరు భావన చేస్తున్నారు అన్ననాడు గురువు మీ జీవిత క్రమాన్ని నిర్ణయం చేస్తాడు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే సన్యాసులందరూ గురువులు కారు, గురువులందరూ సన్యాసులు కారు. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి నేను అన్న మాటని. సన్యాసులందరూ గురువులు కావలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా అండి? సన్యాసి గురువైతే తనకి తాను బరువు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సన్యాసి అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్తు ఎందు న్యాసము చేశాడు ఆయన, ఆయనకి ఇంకా తను చెయ్యవలసిన పని అన్నది ఆయనకేం లేదు. ఏమీ లేనివాడికి మళ్ళీ మీ గురించి యోగక్షేమాలు ఆయన విచారణ చేయడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన మీ యోగక్షేమాలు విచారణ చేసి మీ అభ్యున్నతి గురించి ఆయన ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు అనుకోండి, ఆయన మీకు ఆశీర్వచనాలు చేయడం, మీ ఇల్లు బాగుండాలని, మీ వ్యాపారాలు బాగుండాలని, మీ పిల్లల చదువులు బాగుండాలని, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని ఆయన ఆశీర్వచనాలు చేస్తూ కూర్చున్నారనుకోండి, అప్పుడు ఆయన సన్యాసం ఏమైంది? కుదరదు. ఆయన లోకం వైపుకి కొంత
దృష్టిని మరల్చవలసి వచ్చింది. అలా దృష్టి మరల్స్తే ఎంతవరకు మన అభ్యున్నతి కొరకు దృష్టి మరల్చారో అంతవరకు ఈశ్వరుడి వైపుకి తదేక దృష్టితో ఉండగలిగిన స్థితిని కోల్పోయాడా లేదా? కోల్పోయారు. అందుకే సన్యాసులందరూ గురువులు కావాలి అని శాస్త్రం చెప్పదు, కానీ కొంతమంది సన్యాసులు మాత్రం గురువులుగా ఉండాలి. ఎందుకు ఉండాలో తెలుసా? శంకరాచార్యులు వారు చేసిన నిర్ణయంలో ఉన్న అద్భుతం అది. ఎవరుండాలంటే గురువులుగా, పీఠాధిపతులు గురువులుగా ఉండాలి. శంకర భగవత్పాదులు కొన్ని పీఠాలు పెట్టారు, ఆ పీఠాధిపతులు సన్యసించి గురువుగా ఉంటారు. ఆ గురువుగా ఉన్నవారు ఏం చేస్తారంటే సనాతన ధర్మమును నిలబెట్టడానికి సమాజాన్ని అటువైపుకి తిప్పే ప్రయత్నం చేస్తారు. మీరు గోశాలలు కట్టండి అంటారు, అక్కడ గోశాలకి నువ్వు విరాళం ఇయ్యి అంటారు, లేకపోతే బలానా చోట నువ్వు ఒక యజ్ఞం చెయ్యి అంటారు. చేశారు. మీకు ఒక కష్టం వచ్చింది ఎవరికి చెప్తారు? మరి ఆయనకైనా చెప్తారు. ఇప్పుడు మరి మీ అభ్యున్నతికైనా పాటుపడాలా వద్దా? ఆశీర్వచనం చేయాలా వద్దా? కాబట్టి సన్యాసి గురువుగా ఉండవలసిన ఆవశ్యకత ఎవరిదంటే ఒక్క పీఠాధిపతులదే. శంకర భగవత్పాదుల వంటి మహానుభావులు పెట్టినటువంటి పీఠాలకి ఆధిపత్యం వహించినటువంటి వారు సన్యాసమును గురుత్వమును రెండింటిని రక్షించుకోగలిగినటువంటి దీక్షాదక్షులై ఉంటారు. అది మరింత కష్టమైనటువంటి ప్రక్రియ. తప్ప సన్యాసి అంటే గురువు అవ్వాలనేం లేదు, గురువు అంటే సన్యాసి అవ్వాలనేం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గురువుగారు సమాజంలో సంసారంతో ఉన్నాడనుకోండి, ఆయన గురువుగారిగా ఉండడానికి అనర్హుడని మీరేం తీర్పు చెప్పకూడదు. ఆయన ఉండడానికి అర్హుడే. ఏం అగస్త్యుడు లేడా లోపాముద్రతో? అత్రి లేరా అనసూయమ్మతో? ఏం వాళ్ళ గురుత్వానికి ఏమైనా లోటు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అలా ఏం ఉండదు. వారు వారు సంసారమునందు ఉండి ఋషిగా జీవిస్తారు. ఒక ఋషి జీవనం ఎలా ఉంటుందో ఆయన జీవనము అలాగే ఉంటుంది. ఇలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్న మహాపురుషులు ఉన్నారే వారు గురువులుగా ఉంటారు. రామచంద్రమూర్తిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆయన జీవితాన్ని శాసనం చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఋషులే. అసలు రామాయణంలో ఎక్కడెక్కడికి వెడితే ఏ ప్రయోజనం నెరవేరుతుందో, ఎవరు ఎందుకు ఎక్కడికి వెళ్ళాలో, రాముడికి ఏవి ఇవ్వాలో, సీతమ్మకి ఏవి ఇవ్వాలో, లక్ష్మణుడికి ఏవి ఇవ్వాలో, అవి ఎప్పుడు పనికొస్తాయో, ఏవి చెప్పాలో అన్ని ఋషులు నిర్ణయం చేసి కూర్చున్నారు. ఎప్పుడు అవసరమో అప్పుడు రాముని యందు ఆ అనుగ్రహాన్ని ప్రకాశింపజేశారు. అవసరమైంది యుద్ధకాండలో ఆదిత్య హృదయాన్ని వెళ్ళి ఉపదేశం చేశారు అగస్త్య మహర్షి. అవసరమైంది అగస్త్య మహర్షి ఆయనకి కావలసినటువంటి ఆయుధాల్ని ఇప్పించారు. అవసరమైంది భరద్వాజ మహర్షి చిత్రకూటంలో ఉండవలసిన అవసరాన్ని చెప్పారు. ఇలా మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఋషులతో రామునికి ఉండేటటువంటి అనుబంధం మీకు బాగా ద్యోతకమవుతుంది. నేను అందుకే మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను, శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథ అని మీరు చూడకండి. రాముడు ఎవరితో అనుబంధం పెట్టుకుంటుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటాడు? ఎవరు లేకపోతే రాముడు ఉండలేడు, ఎవరు లేకపోయినా రాముడు ఉండగలడు. మిమ్మల్ని చూడమని చెప్తా, మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి రామాయణాన్ని. దశరథుడు వెంటపడ్డాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేనని. ఉన్నాడా అయోధ్యలో? నువ్వు లేకపోతే నేను ఉండలేనని కౌశల్య వెంటపడింది. ఉన్నాడా అయోధ్యలో? మరి ఎవరు లేకపోతే రాముడు నేను ఇక్కడ ఉండలేనని వెళ్ళిపోయే ఘట్టం ఏమైనా ఉంటుందా రామాయణంలో? ఎక్కడైనా వీళ్ళు లేరండి అందుకని నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి అని రాముడు వెళ్ళిపోయినది ఏదైనా ఉందా? అలా వెళ్ళిపోతే రాముడు ఎప్పుడు, లక్ష్మణుడు రాముణ్ణి ఎలా సేవిస్తాడో రాముడు కూడా ఎవరిని చూడకుండా ఉండలేడో వాళ్ళ దగ్గర ఉంటాడని గుర్తు. రాముడు ఎవరిని సేవిస్తున్నాడని మీరు రామాయణంలో పట్టుకుంటారో మీరు కూడా మీ జీవితంలో అలా సేవిస్తూ ఉండాలి. సేవించడం అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ శారీరకంగా దగ్గర ఉండడం కాదు, గురువుని మీ మనసులో పెట్టుకోవడం, గురువాక్యాన్ని మీ మనసులో పెట్టుకుని ఉండడం. ఎప్పుడు ఏది చేసినా మనం త్రికరణ శుద్ధిగా గురువైభవానికి మనం దోహదం చేస్తున్నామా, ఆయన మాటని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తున్నామా, ఇది మీకు మీరు పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం. దానికి ఎవ్వరూ న్యాయమూర్తులు ఉండరు, ఉండే అవకాశం ఉండదు కూడా.
ఒకవేళ అలా పరిశీలించి చూసి పట్టుకున్నా పట్టుకోవాలనుకుంటే అది పెద్ద విశేషం ఏం కాదు, పట్టుకుంటారు పెద్దలు. పట్టుకున్నా వారు దాని మీద తీర్పు కూర్చోరు. ఎందుకు కూర్చోరో తెలుసా అండి? వాళ్ళ పుణ్యం పోతుంది, ఆయనకి ఎందుకు? నువ్వు అలా ఉన్నావా లేదా నీ వంతు. ఆయన బాధ్యత ఏమిటి? ఒక మాట చెప్పాడు వినలేదు, రెండో మాట చెప్తాడు, రెండో మాట చెప్పాడు వినలేదు, మూడో మాట చెప్తాడు, మూడో మాట చెప్పాడు వినలేదు, నాలుగో మాట చెప్తాడు, నాలుగో మాట చెప్పాడు వినలేదు, ఐదో మాట చెప్తాడు. ఇన్ని మాటలు చెప్తున్నాడని ఆయన దూరంగా పోయాడు అనుకోండి, ఆయన కర్మ. మీరు ఇది బాగా పట్టుకోవాలండి జీవితంలో. రామాయణ కథ 5 నిమిషాల్లో చెప్పేస్తాను, అది పెద్ద విశేషం కాదు. రామాయణాంతర్గతమై మన జీవిత అభ్యున్నతికి పనికొచ్చే విషయాన్ని పట్టుకోవడంలో మాత్రం ఏమరపాటు చెందకండి. మీరు ఈ భూమి మీద కాదు, ఎక్కడో సముద్ర మధ్యంలో ఉన్నా కూడా గురువుగారి మనసులో ఉన్నారనుకోండి, అది నిజమైన శిష్యుడని గుర్తు. ఆయన శిష్యుడు. ఎందుచేత అంటే గురువుగారిని మనసులో పెట్టుకుని ఉన్నాడు, ఆయనకి పక్కన ఉండక్కర్లేదు, గురువుగారు ఆయనలో ఉంటారంతే. ఎప్పుడూ ఉంటారు ఆయన, ఆయన ఎప్పుడు అంతేవాసిత్వంతో ఉంటాడు. అది చాలా మహోన్నతమైన స్థితి. రాముడు ఆ స్థితిని పొందాడు. అలా పొందకుండా తిరగడం గురువుగారితో జీవితం ఇంకొకలా ఉండకూడదు, అది దోషభూయిష్టం. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటారు, కానీ నేను మీకు ఒక సత్యం చెప్పవలసి వస్తే మీకు పాపమే సంక్రమిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? రుణపడిపోతారు మీరు గురువుగారికి. ఆయన చెప్తున్నది ఒకటి, ఆయన ధార్మిక దృష్టి ఒకటి, మీ అనుష్ఠానంలో అది లేదు. అప్పుడు ఏమవుతుందంటే గురువాక్య ధిక్కార దోషం మీకు పడుతుంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, అవునా కాదా? కాబట్టి గురుభక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు గారు మీకేం చెప్పారో దాన్ని మీరు అనుష్ఠిస్తున్నారా లేదా. దీనికి మీకు మీరు సాక్షిగా కూర్చోవలసి ఉంటుంది. శ్రీరామాయణం ఇది ఒక అద్భుతమైనటువంటి స్థితిలోకి తిప్పుతుంది. అయోధ్యకాండలో చిట్ట చివర తిప్పినటువంటి మలుపు అనన్య సామాన్యమైన మలుపు. ఇప్పటి వరకు తపోనిష్టాగరిష్ఠులైనటువంటి ఋషులను దర్శింపచేస్తారు మహర్షి. ఇవాళ శ్రీరామాయణ కావ్యంలోనే ఒక పెద్ద మెరుపు, అంత పెద్ద ఆకాశంలో ఒక తటిల్లత, అంటే ఒక మెరుపు మెరిస్తే ఆ మెరుపుతో కూడినటువంటి నల్లమబ్బు ఎంత అందంగా ఉంటుందో. నల్లమబ్బు అందంగా ఉంటుందా అని మీరు నన్ను అడిగారనుకోండి, నల్లమబ్బు అందంగా ఉంటుంది. దేనివల్ల అందంగా ఉంటుందో తెలుసా అండి? గుణము చేత అందంగా ఉంటుంది. నల్లమబ్బు నల్లమబ్బుగా అందం కాదు. నల్లమబ్బు యొక్క అందం ఏమిటంటే దాని చల్లతనం నీరు పట్టుకొచ్చి మీ మీద వర్షించేటటువంటి దాని లక్షణం, అది దాని అందం. ఇది ఆంతరమైన అందం మబ్బుది. ఆంతరమైన అందమున్న మబ్బు బాహ్యమునందు కూడా శోభిల్లుతుంది. ఎప్పుడు? ఒక సౌదామిని అంటే ఒక మెరుపుతీగ నల్లమబ్బులో ఇలా ఏర్పడింది అనుకోండి, తళుక్కున ఒక్కసారి కనపడింది అనుకోండి, ఇప్పుడు నల్లమబ్బు అందంగా ఉంటుంది. నల్లమబ్బులో ఈ కంటికి కనపడని అందాన్ని అందంగా కనపడేటట్టు చేసింది ఎవరో తెలుసా అండి? మెరుపుతీగ. అందుకే మంత్రపుష్పం చెప్తే ఓ మాట చెప్తారు చివర, నీలతో యదమధ్యస్థా విద్యుల్లేకే భువాస్వరా అని. అదే కారణం, ఆ నల్ల మబ్బు మీద మెరిసినటువంటి మెరుపు తీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో భగవంతుని యొక్క గుణములను అనుభవించి అమ్మవారి అనుగ్రహంతో దాని యొక్క వైభవాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని లోపల సాకారముగా నిలబెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందకపోతే నీవు తరించడానికి మార్గం ఏమైనా ఉందని అనుకుంటున్నావా? నువ్వు ఇప్పటిదాకా వేసిన పూలు, నువ్వు ఇప్పటిదాకా చేసిన పూజ ఇవి కాదు నిజానికి నువ్వు తరించడానికి మార్గం. నాణ్యపంధాయనాయ విద్యతే, తెలుసుకో బాగా, నాణ్యపంధ ఇంకొక మార్గం లేదు, ఇదొక్కటే మార్గం. ఏదొక్కటే మార్గం, ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవడం ఒక్కటే నీకు మార్గం. ఇక్కడ ఉన్న ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యాలి అంటే బయటి అడుగులు ఆగిపోవాలి, లోపలికి అడుగులు ప్రారంభం కావాలి. బయట అడుగులు ఆపి అడుగులు లోపలికి వెళ్ళేటట్టు చేయగలిగిన ప్రజ్ఞ లోకంలో ఉన్నవాడు ఒక్కడే గురువు. అందుకే లలితా సహస్రంలో ఒక నామం ఉంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట తిరిగితే దొరుకుతుందా? దొరకదు. అంతర్ముఖమైతే దొరుకుతుంది.
బహిర్ముఖం నీ అంత నువ్వు అయిపోగలవు, దానికి ప్రజ్ఞే ఉండదు. ఎవడైనా అయిపోతాడు బహిర్ముఖుడు, అది దానికి పెద్ద విశేషం ఏముందండి. అంతర్ముఖుడు ఇక ఇంద్రియాలు పనిచేస్తున్న చెయ్యని స్థితిలోకి తీసుకెళ్ళి చూస్తాను. నువ్వు ఇలా కళ్ళు మూసుకు కూర్చుంటే కాలింగ్ బెల్ కొడితే నీకు వినపడకూడదు, ఉండగలవా? అప్పుడు నీ చెవిలోని వినికిడి శక్తి ఏమవ్వాలి? నిద్రలో ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనసు తీసేసుకోవాలి. అప్పుడు తీసుకున్న మనసు ఏం చేయాలి? ఈశ్వర పాదముల దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే చూడగలిగిన శక్తిని వెనక్కి తీసుకున్న మనసు దేన్ని చూడాలి? ఈ శక్తితో ఇంకోటి చూడాలి. ఏది చూడాలి? నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, మెరుపుతీకతో కూడిన నల్లమబ్బు తళుక్కునొక్కసారి మెరుస్తుంది. చాలాసేపు చూడాలనుంటుంది కానీ మీకు చూడడం కుదరదు. అలా మెరుపుతీగ గంట సేపు ఏమి ఉండదు, ఒక్కసారి మెరుస్తుంది. గురువాక్య శ్రవణము చేత మీయందు కలిగినటువంటి నిరతిశయమైన భక్తి చేత మీ లోపల మెరిసినటువంటి ఈశ్వర స్వరూపాన్ని ధ్యానమునందు తదేకంగా పట్టుకోవడానికి మీకు గురువాక్యం ఉపకరిస్తుంది, అంతర్ముఖం అవడానికి పనికొస్తుంది. యథార్థానికి ఈ వెనక్కి అడుగులు ఎవరు వేశాడో వాడే తరిస్తున్నాడు. ముందుకి అడుగులు ఎవరు వేస్తున్నాడో అంటే బాహ్యంలో ఎంత పెరుగుతున్నా అది పెరుగుదల కాదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అది ఏమిటో తెలుసా అండి? యథార్థంగా చెప్పాలంటే, నేను పరమ సత్యాన్ని మాట్లాడాలి అంటే, మీ పుణ్య క్షయము దాని పేరు. మీ పుణ్యము క్షయమైపోతోందని గుర్తు. పుణ్యం చేస్తున్నారు, క్షయమైపోతోంది. బాహ్యంలో పెరుగుదల కనపడుతూ ఉంటుంది. అది ఉపకరిస్తుందా అని మీరు నన్ను అడిగారనుకోండి, ఈ శరీరంతో ఉన్నంతకాలం పనికొస్తుంది. వచ్చే జన్మలో కూడా ఓ శరీరం పుచ్చుకుంటే సుఖాన్ని ఇస్తుంది. కానీ అసలు ఈ సుఖము దుఃఖము కాదు, నేను ఈశ్వరుణ్ణే చేరాలన్నారనుకోండి, ఈ బయట అడుగులు కాదు, లోపలికి అడుగులు కావాలి. లోపలికి అడుగులు కావాలి అంటే ప్రయత్నపూర్వకంగా మీరు బయటి అడుగులు ఆపేయవలసి ఉంటుంది. అనవసరంగా ఎవ్వరితోటి సంఘాన్ని ఆప్ చేయాలి. ఆప్ చేసి అంతర్ముఖత్వాన్ని నేర్చుకోవాలి. బాగా ధ్యానం చేసి లోపలికి వెళ్ళి పట్టుకోవాలి. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం అంతా అంతే. అది రామాయణ కాలంలో బాగా ప్రకాశిస్తుంది. శ్రీరామాయణ శ్రవణం చేసేటప్పుడు, శ్రీరామాయణ పఠనం చేసేటప్పుడు రామానుగ్రహంతో మీకు ఆ శక్తి పరిఢవిల్లుతుంది. తొందరగా ధ్యాన నిష్ట కుదురుతుంది. అందుకని మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలనం చెయ్యండి. ఆ మెరుపుతీగ ఎలా ఉంటుందో ఇవాళ శ్రీరామాయణంలో అటువంటి మెరుపుతీగ ఒకరు వస్తారు. ఆ మెరుపుతీగ ఎవరో, పురుషులు తపస్సు చేయడం, ఋషులు కావడం, భరద్వాజుని వంటి వారు దేవతల్ని కూడా పిలిచి పని చేయించుకోవడం మనం చూశాం. ఒక స్త్రీ ఎంత స్థితికి ఎదిగిందో, త్రిమూర్తుల్ని తన బిడ్డలుగా ఎలా చేయగలిగిందో ఇవాళ మీరు చూస్తారు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి ఘట్టాన్ని అయోధ్యకాండ చివరికి తీసుకొచ్చి అక్కడ చెప్పని రహస్యంతో ఇక్కడ సీతారామ కళ్యాణాన్ని సీతమ్మ నోటితో చేయించి పూర్తి చేస్తారు మహర్షి ఇవాళ. అంటే నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, మీరు కథనంతటినీ ఈ కోణంలో వినవలసి ఉంటుంది. తప్పించి కేవలం జరిగిపోయిన కథ అని వినవద్దు. ఇప్పుడు భరతుడు వెళ్ళిపోయాడు, శత్రుఘ్నుడు వెళ్ళిపోయాడు, సైన్యం అంతా వెళ్ళిపోయింది, ఋషులు ఆ వచ్చిన వశిష్ఠాది ఋషులు వెళ్ళిపోయారు, తల్లులు వెళ్ళిపోయారు, రాముడు సీతాలక్ష్మణ సహితుడై ఉండిపోయాడు. పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే అంతకు ముందు సీతారామ లక్ష్మణులు ఉన్నారు, ఇప్పుడు సీతారామ లక్ష్మణులు ఉన్నారు. సీతారామ లక్ష్మణులు చిత్రకూటానికి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నారు, రాజ్యం పోయిందని బాధ లేదు. మధ్యలో వీళ్ళందరూ వచ్చి కనపడ్డారు, వెళ్ళిపోయారు, రాముడు సంతోషంగానే ఉన్నాడు. వాళ్ళు వచ్చి వెళ్ళారని రాముడికి ఏం బాధ లేదు, రాజ్యమే వద్దన్నాడు. ఆ బాధ ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఒక గమ్మత్తు జరిగింది అన్నారు మహర్షి. ఏం జరిగింది అంటే, ఆ చిత్రకూట పర్వతం మీద ఉండేటటువంటి ఋషులు రాముణ్ణి చూసినప్పుడల్లా నోటితో మాట్లాడుకోవడం మానేసి 15 మంది 20 మంది అలా గుంపులు గుంపుల కింద చేరి ఇలా కళ్ళతోటే చూపించేవారట. ఇలా చూపించి అని ఏదో మాట్లాడుకునేవారు. ఎంత గమ్మత్తుగా మాట్లాడతారంటే మహర్షి, వాళ్ళు నోటితో మాట్లాడుకోలేదు, కనుసైగలే చేశారు. మాట మాట్లాడితే ఒక సావకాశం ఉంటుందండి. ఏమిటవుతుందంటే, మీరు అసలు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోతుంది.
మీరు నాకు అర్థం కాకుండా అర్థం ఇప్పుడు అవదంటే రెండు కోణాల్లోనూ అనుమానం వస్తుంది. ఎప్పుడు నేను ఇలా వచ్చి ఇక్కడ నించున్నాను అనుకోండి గురు ప్రార్థనకి, మీ అందరూ అన్నారు అనుకోండి, అదేమిటి అందరూ అలా అంటున్నారేంటి, ఏమైంది ఎందుకు అలా నన్ను చూపించి అలా బ్రుకుటి ముడేస్తున్నారు అందరూ, నేనేమన్నా దోషం చేశానా లేకపోతే ఎవరికన్నా ఈయనే కోటేశ్వరరావు గారు అని ఏమైనా చెప్తున్నారా, అనుమానం వస్తుందా రాదా? అనుమానం వచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాంత నేను నిర్ణయం తీసుకోవడం ఒక లక్షణం, నేను అడగడం ఒక లక్షణం, నేను రెండు మూడు పర్యాయాలు చూసి వీళ్ళు నన్ను ఏదో వెటకారం ఆడుతున్నారు, నన్ను ఒక నన్ను చిన్నతనం చేసి వీడే తగుదనమ్మా అని వచ్చి ఇక్కడ రామాయణం చెప్తున్నాడు ఏదో పెద్ద తెలుసు అనుకుంటున్నాడు అని నా వంకి ఇలా చూపిస్తున్నారు అని నేను అనుకున్నాను అనుకోండి, నాకు మీ పట్ల భిన్నాభిప్రాయం ఏర్పడుతుంది. దానికి వ్యతిరేకంగా ఈమె రామాయణం చెప్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడో అనుకుంటున్నారు వాళ్ళు అని నేను అనుకున్నాను అనుకోండి, అహంకారం వస్తుంది కదా, రెండూ ప్రమాదమే. ఇప్పుడు నేను ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏమమ్మా ఎందుకు ఇలా అంటున్నారు, ఏమైనా ఇబ్బంది కలిగిందా తల్లి నా వల్ల అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏదో ఒక విషయాన్ని నాకు చెప్పారనుకోండి, మన మధ్య అవగాహన కుదురుతుంది. అంటే విషయాన్ని తెలుసుకోకుండా నిర్ణయానికి వద్దామనుకుంటే అడగక్కర్లేదు, వాళ్ళని నేను అడగడం ఏమిటనుకోవాలి, అలా కాదు వాళ్ళకి తెలియకపోవచ్చు మనం కనుక్కుందాం అన్న ఔదార్యం ఉంటే కనుక్కోవాలి. ఇప్పుడు ఇందులో రెండు నేను అందుకే మీతో మనవి చేసింది, రామాయణం పైకి కనపడినట్టుండదు, రాముని యొక్క శీలాన్ని చూపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా ఇలా ఉండాలి జీవితంలో, ఎందుకంటే ఏదో ఒకనాడు మిమ్మల్ని చూపించి అనేది కనపడుతుంది. మీరు కంగారు పడిపోకూడదు, మీకు అయోధ్యకాండ జ్ఞాపకానికి రావాలి. కాబట్టి చూడండి, నైనైర్భ్రుకుటీభిశ్చ రామం నిర్దిశ్య శంకితాః అన్యోన్యముపజల్పంతః శనీశ్చక్రు నిధక్కథాః. అక్కడ ఉన్న మునులందరూ రాముణ్ణి కన్నులతోటి భ్రుకుటీభిశ్చ కనుబొమలతోటి, అంటే అని కనుబొమలు ఎత్తి చూపిస్తున్నారు అని కళ్ళతో చూపిస్తున్నారు. రాముడు చూశాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు, తను విడుతున్నప్పుడు తను వస్తున్నప్పుడు గుంపులు గుంపులుగా ఇలాగే మాట్లాడుకుంటున్నారు, నోటితో కాదు కనుసైగలతో. వీళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని అడగడం కన్నా వీళ్ళందరికీ కులపతి ఒకరు ఉంటారు. కులపతి అన్నమాట రామాయణంలో, అదే కులపతి అంటే 1000 మంది శిష్యులు ఉన్నవాడు, 100 గురు శిష్యులు ఉన్నవాడు ఎక్కడికైనా వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం అది. అటువంటి ఆయన్ని చాలా బహుధా జాగ్రత్తగా చూడాలి, అంటే జీవితంలో 100 మంది తనని అనువర్తించేట్టుగా వాళ్ళ మనస్సు మారేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవము తపస్సు చేత సాధించుకున్నవాడు. వాక్కుకి శక్తి మామూలుగా వస్తుందని మీరు అనుకోకండి, కేవల తపస్సు చేతనే వాక్కు అగ్నిహోత్రం అవుతుంది. అటువంటి వారి మాటలే ఎదుటివారి హృదయం మీద పనిచేస్తాయి. కాబట్టి 100 గురు శిష్యులు అనుగమిస్తే ఆయన ప్రత్యేకంగా ఆరాధింపబడతాడు, చాలా గొప్పవాడు అని నిర్ణయం. కులపతి అంటే 1000 మంది శిష్యులు ఉన్నారని గుర్తు. ఆ కులపతి దగ్గరికి వెళ్ళి నమస్కరించి రాముడు అడిగాడు, ఎందుకు ఈ మునులందరూ నన్ను చూసి కనుబొమలెత్తి మాట్లాడుతున్నారు, ఏమైనా కారణం ఉందా? తన వైపు నుంచి ముందు చెప్పాడు, ఇది రాముడి పెద్ద మనసు అంటే, నా భార్య నన్ను అనుగమించి వచ్చింది, ఏమీ తెలియదు అమాయకురాలు, ఒకవేళ ఆమె వలన మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగిందా, నా తమ్ముడు ఇంకా చిన్నవాడు నాతో పాటు వచ్చాడు, నా తమ్ముడు ఏమైనా తెలియక అపరాధం చేశాడా, ఒకవేళ అలా జరిగింటే క్షమించండి, ఏమి జరిగిందో నన్ను చూసి మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు ఒక్కసారి చెప్తారా అని అడిగాడు. ఇది ఎంత వినయం చూడండి, రాముణ్ణి అనుసరించిన వారి యొక్క నడవడి అలా ఉంటుంది, అంటే ఇంకా వినయానికి హద్దుండదు, ఆ వినయం అంత గొప్పగా ఉంటుంది పెద్దల దగ్గర ప్రవర్తించేటప్పుడు. ఆయన అన్నారు, ఏమీ లేదు నాయన, ధర్మాత్మురాలు సీతమ్మ వల్ల మాకు అపచారమా, అసలు ఆ మాట ఊహకే అందదు అన్నారు. లక్ష్మణస్వామటువంటి వాడు కాడు, మరి మేమెందుకు ఇలా అనుకుంటున్నామంటావా, నీకు చెప్తాను చూడు. రావణావర జత్కశ్చిత్ కరో నామీహ రాక్షస ఉత్పాట్య తాపసాన్ సర్వాన్ జనస్థాన నికేతనాన్. రావణాసుని యొక్క సోదరుని వరస కలిగినటువంటి కరుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు, ఆయన ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు, ఆయన తాపసులను వేధించడమే లక్షణంగా కలిగినటువంటి వాడు. దృష్టశ్చ జితకాసీచ నృశంసః
పురుషాదక అవలిప్తశ్చ పాపశ్చ త్వాం చ తాత నమృష్యతే. ఆయన దృష్టశ్చ పొగరుబోతు వాడు, చాలా విశేషమైన పొగరు. కాబట్టి యువతల వాళ్ళని లక్ష్య పెడదామని ఉండదు. పొగరు అనేటటువంటిది ఎలా ఉంటుందంటే దానికి ఒక ప్రయోజనం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, పొగరు అనేటటువంటిది ఏమిటో తెలుసా అండి? ప్రతి చిన్న విషయంలో తను గొప్పవాణ్ణి అనుకుని సంతోషపడిపోతుంటాడు, దానికి పొగరని పేరు. పొగరంటే నేను ఇంకా బాగా మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, కారు ఇలా తిరగాలి సందులోకి, అతను సైకిల్ అడ్డంగా పెట్టుకుని ఉంచున్నాడు, కారు తిరుగుతోంది, ఏం చేయాలి? అతను సైకిల్ పక్కకి తీసేయాలి. నేను తీయడం ఏంటి? నేను ఎందుకు తీయాలి? ఎందుకు తీయాలి ఏంటి? తీయాలి, కారు తిరుగుతోంది కాబట్టి నువ్వు తీయాలి, లేకపోతే రెండు గుద్దుకుంటాయి. కాబట్టి కారు పెద్దది, సైకిల్ చిన్నది, కారు తిరగాలంటే సైకిల్ తీయాలి. ఇలా నువ్వు అనుకుంటే తీసేయచ్చు. నీ తీయడం ఏమిటి? అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఆ కారు ఎవరో, ఆ కారులో ఉన్నవాడు ఎవరో నీకేం తెలియదు, నువ్వెవరో ఆయన తెలియదు. వెళ్ళవలసింది కారు, తీయవలసింది సైకిల్. కారును తీసేయడం కుదరదు, ఎందుకంటే అది పెద్దది, తిరుగుతోంది, తిరగాలి. అంటే ధర్మం, నువ్వు నించున్నావు పక్కకి పెడితే వెళ్ళడు. ఒకవేళ మీరు ఏమయ్యావా నించోపోతే కొంచెం పక్కకి తీయచ్చు కదా అన్నారు అనుకోని నువ్వు వెళ్ళొచ్చు కావా అంటాడు, దానికి పొగరని పేరు. అంటే మీరు ఇక మాట్లాడకూడదు, ఆ ఫోన్లో నువ్వు క్షమించండి అనాలంతే. దాన్ని మీరు వాదించకూడదు అలాంటి వాళ్ళతో. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడూ మానసికంగా తను గొప్పవాణ్ణి అనుకోవాలనేటటువంటి ప్రయత్నంతో ఉంటాడు. అది తనంత తాను మార్చుకోవాలి. రామాయణం నేర్పుతుంది మనకు, వాడు రాక్షసుడు, వాడికి బాధ పెట్టడమే. కాబట్టి ఇప్పుడు మీరు కారులోంచి దిగి కానీ అద్దం దింపి కానీ మీరు ఏమైనా పక్కకు పెట్టచ్చుగా సైకిలు అని మీరు అన్నారనుకోండి, వాడు ఏమంటాడంటే, ఏ అలా వెళ్ళలేవా, నువ్వు అంటున్నావేంటి అంటాడు. మాటా మాటా పెరిగి దాని గురించి నేను ఎందుకు చెప్పడం? కాబట్టి అది పొగరు, అది ఉండకూడదు జీవితంలో. అది చాలా దోషభూయిష్టం అండి. అది దానికి అసలు అర్థమే ఉండదు. ఇంకా పరిచయం లేకుండా కూడా ఎంత పొగరుగా ఉంటారో నేను చెప్పలేను. చాలామందిని చూస్తుంటాం. అది దిద్దబడాలి. నేను అందుకే చెప్తుంటాను, రామాయణం పెద్దలతో పాటు పిల్లలు కూడా వినాలి. అవగుణములు పోతాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, సమాజం సంతోషంగా ఉంటుంది. అంటే ముని ఎలా చెప్తున్నారో చూడండి, మునికి దోషం పట్టుకునే లక్షణం ఉండదు, కానీ అవతల వాడి గురించి ఒక నిష్పాక్షికమైన మాట. దృష్టశ్చ జితకాశీంచ, వాడికి పని ఏమిటంటే పొగర ఎక్కడుందో అక్కడ నిష్కారణ యుద్ధాన్నది ఆహ్వానిస్తుంది. దానికి ఏం కారణం లేకుండా వాడు గొడవకు వస్తాడు. గొడవకొచ్చేది వాడు ఎందుకంటే ఎప్పుడు వాడు గెలవాలని. కాబట్టి మీరు ఏ మాట అంటే చిన్నబుచ్చుకుని మనకెందుకు వీడితో వెళ్ళిపోతారో అలా వాడు మెట్లు ఎక్కేస్తాడు. మీరు అలా ఎక్కలేరు కాబట్టి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతారు. అదే వాడి గెలుపు. ఎన్ని మాటలు గెలిచాడో అన్ని మాటలు ఉండకూడని రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడు. జితకాశీచ నృశంస క్రూరుడు. క్రూరుడంటే అవతల వారి బాధ తనకి సుఖ సంతోష హేతువుగా బతికేటటువంటి వాడు. పురుషాదక మనుష్యుల్ని తింటూ ఉంటాడు, వాడికి అదొక లక్షణం. అవలిప్తశ్చ విపరీతమైనటువంటి గర్వం. ఇవన్నీ మనసులో పెట్టుకుని నా అంతవాణ్ణి నేను అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు. పాపశ్చ, పాపశ్చ అంటే వాడు ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యకుండా వీడు చేసిన ఈ పనులే వాడికి ప్రతిబంధకంగా వస్తాయి. ఇది ఎక్కువైతే ఏమవుతుందో తెలుసండి? రామాయణంలో మీరు అది పట్టుకోవాలి. పాపం పెరుగుతూ ఉంటే మీరు భగవంతుడి వైపుకి వెళ్ళి మనసు మార్చుకున్నారా? పాపం తరిగి ఈశ్వరుడి వైపుకి ఎడతారు. మీరు ఈశ్వరుడి వైపు అడుగులు వేయకుండా పాపాన్ని పెంచుకున్నారా? ఈశ్వరుడి చేతిలో నిహతులవుతారు. అప్పుడు ఏం చేయాలంటే ఈశ్వరుడికి ఇంకొక మార్గం ఉండదు కాబట్టి పడగొట్టేస్తాడు ఆయన. వీడు మారట్లేదు, నేనేంచి ఇంక ఈ ఉపాధి ఇచ్చినందుకు చేస్తున్నాడు ఈ అల్లరి, కాబట్టి ఉపాధి తీసేయాలి. ఇప్పుడు మీరు పిల్లాడిని ఆడుకోరా అని చెప్పి ఏదో చిన్న ధనస్సు, ప్లాస్టిక్ ధనస్సు ఇచ్చారండి, వాడు అది పెట్టి అందరినీ కొడుతున్నాడు. ఇంటికి ఎవరో పెద్ద మనుషులు వచ్చారు, మీరు సంతోషంగా అయ్యా మంచినీళ్ళు తాగుతారా అని లోపలికి వెళ్ళారు. వచ్చిన ఆయన వేదం చదువుకున్న ఘనాపాఠి, ఇంటికి వచ్చారు. మీరు లోపలికి వెళ్ళారు, ఆయన ఏదో కళ్ళు మూసుకుని మంత్రం చేసుకుంటున్నారు. వీడు వచ్చి ఆ ధనస్సు తిరగేసి ఆ ప్లాస్టిక్ ధనస్సు పెట్టి ఆయన కొట్టాడు తొడ మీద. ఆయన ఘనాపాఠి, ఆయన వేదం చదువుకున్నవాడు, ఆయనకి తెలుసు. ఆయన నవ్వేసి, తప్పు నాన్న, అలా కొట్టకూడదు అన్నారు. మీరు చూశారు ఏం చేస్తారు ఇప్పుడు? కొట్టకని బోధ చేస్తారా, ముందు ఆ ధనస్సు లాగేస్తారా చెప్పండి నాకు? తీసేస్తారు ముందు పిల్లాడి చేతిలోంచి.
ఈశ్వరుడు కూడా అంతే. ఇది వీడికి ఇచ్చాను కాబట్టి వీడు ఇలా బాధ పెట్టేస్తున్నాడు కాబట్టి తీసేస్తాను, ఇంకా తప్పదని తీసేస్తాడు. అదే పాపమును తీయడానికి ఈశ్వరుడు రావడం అన్న మాటకు అర్థం అది. నువ్వు పెంచుకుంటూ పోతే నిన్ను తీసేయడం దినా మార్గం లేని స్థితి వస్తుంది. నువ్వు ఏదైనా అడ్డు పెట్టుకుని విపరీతంగా అహంకరిస్తే దాన్ని తీసేయడం వినా ఈశ్వరుడికి ఇంకో మార్గం లేకుండా పోతుంది. ఇది ఎప్పుడూ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకో పెద్ద ధనస్సు, ఇంకో నాలుగు బాణాలు కూడా ఎప్పుడు ఇస్తారు తండ్రి గారు? తాతగారండి తాతగారండి, ఇంటికి ఎవరో పెద్దలు వచ్చారు, బాణం అక్కడ పెట్టేసి ఆయన కాళ్ళకి దండం పెట్టాను తాతగారండి అన్నాడు అనుకోండి, మనవడు ఏది అడిగినా కొనిస్తాడు తాతగారు. ఇంకో తుపాకీ కూడా బొమ్మ కూడా ఉంది ఇచ్చిస్తాడు. ఎందుకని? ఇంటికి గణపతి గారు వస్తే కొట్టడు వాడు, దండం పెడతాడు. వాడికి తెలుసు, యుక్తాయుక్త విచక్షణ తెలుసు. కాబట్టి ఎవరికి ఇస్తాడు ఈశ్వరుడు? ఎవడు ఈశ్వరుడు చెప్పినట్టు వాడతాడో విభూతిని వాడికి ఇస్తాడు. ఎవడు ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఈశ్వరుడు చెప్పని దానికి వాడుతున్నాడో వాడికి ఆ విభూతి తీసేస్తాడు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడమే పాపము అని పేరు. అది అవతల పెరుగుతుంది పెరగడం అని పడిపోవడానికి. రాముడితో చెప్తున్నాడు ఈ విషయాలు. కాబట్టి కరుడు ఎవరి చేతిలో పడిపోతాడు? రాముడి చేతిలోనే పడిపోతాడు. తర్వాత అరణ్యకాండ వచ్చేస్తోంది, రేపటి నుంచి పడిపోతాడంటే 14,000 మంది వచ్చినా ఒక్కడే పడగొట్టేస్తాడు ఈశ్వరుడు. ఒక్కడు చాలు పడగొట్టేయడానికి, ఎంతమందినైనా పడగొట్టేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన అఖిల అండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనది చెయ్యగలడన్న భయంతో నువ్వు బతకడం భక్తి అని పేరు. అది లేని విచ్చలవిడితనం ప్రమాదమునకు హేతువై ఉంటుంది. కాబట్టి అవలిప్తశ్చ పాపశ్చ త్వాంచ తాత నమృష్యతే. నాయన, ఈ కారణం చేత మేము ఇక్కడ ఉండకుండా బయలుదేరాలి అనుకుంటున్నాం. తర్వాత అతను నీ ఉనికిని సహించలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు క్షత్రియుడవు, నువ్వు కావాలి అని ఇంతమంది వచ్చి రాజ్యపాలన చేయమని అడుగుతున్నారు. నీకు శస్త్రాస్త్రములు తెలుసు. నువ్వు చేతిలో ఒక గొప్ప కోదండాన్ని, అక్షయబాణ తూణీరాల్ని, కవచాన్ని కట్టుకు తిరుగుతున్నావు. నీవు అతనితో యుద్ధం చేస్తావేమో, మాతో కలిసి ఉంటున్నావు కాబట్టి మమ్మల్ని రక్షించి అతన్ని పడగొడతావేమో అని వాడు భయపడుతున్నాడు. ఆ భయపడడం వల్ల ఏం చేస్తున్నాడో తెలుసా? తం యదా ప్రభృతి హ్యస్మిన్ ఆశ్రమే తతవర్తసే తదా ప్రభృతి రక్షాంసి విప్ర కుర్వంతి తాపసాన్. నీవు ఇక్కడకొచ్చి మేము నీతో అన్యోన్యంగా ఉండి నువ్వు మాతో అన్యోన్యంగా ఉంటే రేపు మనిద్దరికీ శత్రు అతను కాబట్టి మమ్మల్ని రక్షించడానికి నువ్వు తనని వేధిస్తావని అనవసరంగా మమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్నాడు. ఇప్పుడు విచిత్రమైనటువంటి వికృతమైన రూపాలు చూపిస్తున్నాడు. మేము భయపడిపోతున్నాం. హోమం చేసుకుందాం అక్కడ శృక్కులు శ్రవాలు పెట్టుకుంటే విసిరేస్తున్నాడు, నెయ్యి పెట్టుకుంటే వంపేస్తున్నాడు, అగ్నిహోత్రాన్ని వేలిస్తే ఆర్పేస్తున్నాడు, తాపసులు అలా వెళ్ళిపోతుంటే పట్టి చంపేసి తినేస్తున్నాడు. పూర్వం వీళ్ళు మన్నీం చేస్తారని ఊరుకునేవాడు, ఇప్పుడు మా యందు క్రోధం అతిశయించింది. దీనికి కారణం నువ్వు ఇక్కడికి రావడమే. అందున ఇప్పుడు నీ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఉంటాడా? అసలు ఊరుకోడు. మమ్మల్ని అందరినీ ఇలా వరుసగా చంపేస్తున్నాడు. అందుకే నువ్వు ఇక్కడుండు, మేము ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చాక మాకు ఇబ్బందులు వస్తున్నాయని మేము అనం. ఎందుకో తెలుసా? ఇది మర్యాద అన్నమాట. మనమైతే కోర్టులో కేసులన్నీ ఏమిటంటే ఇది నాది, ముందు నేను వచ్చాననే గొడవలు. మునుల గొప్పతనం ఏంటంటే నువ్వు వచ్చో ఉండు, మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇతరుల ప్రశాంతత కోరుకుంటారు తప్ప తమ అధికారాన్ని వాళ్ళు కోరుకోరు. వాళ్ళని మునులు అంటారు. మౌనంగా ఉండి ఎప్పుడూ ఈశ్వర విషయాన్ని మననం చేస్తారు కాబట్టి వాళ్ళకి ముని అని పేరు. కాబట్టి మేము వెళ్ళిపోతాం నాయన ఇక్కడి నుంచి అని అన్నారు. ఆయన ఇంటికి వెళ్ళిపో, వాళ్ళందరూ వేరే చోట కందమూలాలు దొరుకుతాయి అక్కడికి మేము వెళ్ళిపోతాము అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ రాముడుట వాళ్ళు వెళ్ళిపోతే ఉండలేకపోయాట. ఇది మీరు పట్టుకోవాలి. మిగిలినవి ఏమి పోయినా ఉంటాడు, ఋషులు లేకపోతే ఉండలేకపోయాట. ఎందుకు అంటేట, తనన్నా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి కూర్చునేవాట, వాళ్ళన్నా రాముడి దగ్గరికి వచ్చేవాట. ఎందుకండి? ఏముంటుంది వాళ్ళకి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు అడిగి తెలుసుకునేవాడు. లేదా వాళ్ళందరినీ పిలిచి కూర్చోపెట్టి కందమూలాలు పెట్టి వాళ్ళందరినీ 4 మంత్రాలు చదవమని 4 మంచి మాటలు వాళ్ళ దగ్గర వినేవాడు.
అటువంటి వాళ్ళు దగ్గరుండి వాళ్ళ మంచి మాటలు వినకపోతే నేను ఒక్కడిని ఏదో 14 ఏళ్ళు పూర్తి చేసేయడానికి అడవిలో ఉన్నానంటే అడవిలో ఉన్నానంటానికే. అటువంటి మహాత్ముల సంగము చేత నా బుద్ధిని నేను బాగా పదును పెట్టుకోవాలి. అందుకని వాళ్ళు లేకుండా నేనుంటే ప్రయోజనమే ఉంటుంది. ఎవరుండకూడదో వాడు ఉన్నాడు, వాడికి నాకు యుద్ధం తప్ప ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి నేను కూడా వేరొక చోటుకి వెళ్ళిపోతాను. ఈ నిర్ణయం తీసుకున్నట్ట. కాబట్టి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితంలో మీకు అనుబంధం అన్నది ఎప్పుడూ ఎవరితో ఉండాలి, మానసికంగా ఇలా సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ఋషులతోటి సంగముతో ఉండాలి మనిషి. ఋషులతోటి సంఘం అంటే ఎవడు వేదాన్ని నమ్మాడో, శాస్త్రాన్ని నమ్మాడో, ఎవడు నిజంగా ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నంలో జీవనాన్ని చేస్తున్నాడో, అటువంటి వాడితోటి సంగము మీ జీవితాన్ని కూడా ఉద్ధరిస్తుంది. తప్ప ఆయన్ను వదిలేసి మిగిలినవన్నీ మీరు పక్కనెట్టుకున్నా ఉపయోగం ఉండదు. మిగిలినవన్నీ వదిలేసి ఆయన్ని పట్టుకుంటే మీరు వద్దన్నా కూడా మీకు మళ్ళీ వచ్చేస్తాయి. ఎందుకంటే మార్గం అది గొప్పది కాబట్టి అది తీసుకొస్తుంది. ఇవన్నీ పట్టుకుంటే అది దూరం చేసుకుంటే ఉంటాయని నమ్మకం ఏం లేదు, నువ్వు పట్టుకున్నా ఉంటాయని నమ్మకం లేదు. దశరథుడు పట్టాభిషేకం చేస్తానంటే అయిందేంటి? అవదు. కాబట్టి రామాయణం చిట్ట చివరిలో తీర్పు చెప్తోంది రాముడి కదలికలో. మీతో అన్నాను కదా ఆయనం అంటే కదలిక, రామాయణం అంటే రాముడి కదలిక. రాముడి కదలికలు ఎలా ఉంటాయో మీరు పరిశీలనం చేయడం రామాయణం చదువుకోవడం. తప్ప రామాయణం చదువుకోవడం అంటే ఇటుపక్క శ్లోకాలు ఇటుపక్క తాత్పర్యాలు చదివేసుకోవడం కాదు, ధ్యాననిష్టతో రామాయణాన్ని పరిశీలనం చేయడం, బాగా గమనించడం, ఏ శ్లోకంలో ఏ మాట ఎలా ఉంది, ఆ మాట మన జీవితంలో మనం ఎలా అన్వయం చేసుకుని దిద్దుకోవలసి ఉంటుంది అన్నది మీరు పట్టుకుంటే రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది. పట్టుకోకుండా రామాయణాన్ని రామాయణంగా ఓసారి ఇటు శ్లోకాలు ఇటు ఇది చదవడం అనేటటువంటిది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏదో నోటికి అలవాటు పడిపోయి ఏదో తిప్పేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి ఏమీ అర్థం ఏమి ఉండదు, ప్రయోజనం ఉండదా అంటే ఉంటుంది, కానీ అది నీ మనస్సు మీద ప్రభావం ఏమైనా చూపిస్తుందా అంటే నేను ఆ హామీ ఇవ్వడం చాలా కష్టం, అలా చెప్పడం కుదరదు. అలా చదవగా చదవగా ఏమైనా మరి అలా చూసే అదృష్టం ఏమైనా రామచంద్రమూర్తి కల్పిస్తారేమో అని నేను అనవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై ఇక్కడ ఋషులు లేరు కాబట్టి ఇక్కడ మనం ఎందుకు అనవసరం ఉండడం, కాబట్టి మనం వేరొక చోటుకి వెళ్ళిపోతాం. ఆ ఋషులు అన్నారు నువ్వు కూడా మాతో వస్తే వచ్చేసే అన్నారు. కానీ ఇప్పుడు ఆ ఋషులతో రాముడు ఇడితే అదే ఇబ్బంది వస్తుంది. మళ్ళీ రాముడు అన్నాడు మీకు ఎందుకు నేను మిమ్మల్ని రక్షిస్తానన్నాడు. వాళ్ళు అన్నారు ఎందుకులే ఇబ్బంది అన్నాడు. రక్షించడం అంటే ఏమిటండి? వాళ్ళతో యుద్ధం. వాళ్లతో యుద్ధం చేసిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు. అంత గొప్ప రామరాయలు తుంగభద్రా నదీ తీరంలో వెళ్ళినటువంటి ఎడ్లబళ్ళగా ఓడిపోయాడు. ఏం చెప్తాం, ఎంత సైన్యం రామరాయలు వారిది విజయనగరంలో? అంత సైన్యం ఉన్న రామరాయలు ఇటు పక్కనుంటే నదికి, రాత్రికి రాత్రి అటు పక్క చాలా తక్కువ సైన్యం ఉన్నటువంటి సుల్తాన్లు రామరాయల్ని ఓడించడానికి ఎడ్లబళ్ళు ఖాళీ బళ్ళు కొన్ని వేల బళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క బండికి 10 కాగడాలు కట్టి పైకి తోలారు ఎగువకి. ఇట్టించి చూస్తే కాగడాలు పట్టుకుని సైన్యం వెళ్ళిపోతుంది అనుకున్నాడు రామరాయలు గారు. తన సైన్యాన్ని అంతటినీ ఆ కాగడాలు చూస్తూ అటు వేపుకి వెళ్ళిపోండి, వాళ్ళు ఎక్కడ దాటుతారో అక్కడ యుద్ధం చేయండి అని పంపించేశాడు. అవతల సైన్యం అలాగే ఉంది, రామరాయుల సైన్యం వెళ్ళిపోయింది. తెలతెలవారుతుండగా వాళ్ళు ఇక్కడే దాటి వచ్చి ఫిరంగుల్లో నీళ్లు పోసి రామరాయుల భద్రగజం మీద పడి భద్రగజానికి నల్లమందు కలిపి పెట్టేశారు. అది రామరాయల్నే కిందకి లాగేసింది. విజయనగర పతనం అయిపోయిందంతే. 6 నెలలు దోచుకున్నారు విజయనగరాన్ని. 6 నెలలు పట్టింది దోచుకోవడానికి. అంటే అంత ఐశ్వర్యవంతమైన రాజ్యం విజయ ఇప్పటికీ హంపి విజయనగరానికి వెళ్ళి బద్దలైపోయినటువంటి విగ్రహాల వంక చూస్తే ఒక్కొక్క విగ్రహం చెక్కడానికి గణపతి దేవాలయం ఉంటుంది, నరసింహమూర్తి దేవాలయం కనుల నీరు చెమరుస్తుంది. ఎంత గొప్ప నిర్మాణం రా ఇవన్నీ అని. అంతంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు. ఎవరికి తెలుసు యుద్ధంలో జయాపజయములు ఎటుంటాయో? జయాపజయములు విధి నిర్ణీతములు. కాబట్టి మనం ఇప్పుడు సరే అయితే నువ్వు యుద్ధం చేయవాలి చచ్చిపోతారు, మనం కలిసి ఉందామని మనకెందుకు? మనం సర్వభూత హితేరత అన్ని భూతముల యొక్క ప్రేమ కోరుకున్నావు. నువ్వు మాతో వస్తావా, మా ప్రారంభం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు రావా, మేము బయలుదేరిపోతాం. నువ్వు ఇక్కడ ఉండడమా ఉండకపోవడమా నీ ఇష్టం. రాముడో ఉండలేడు, వాళ్ళో చెప్పినా వినలేదు, కానీ తనకిప్పుడు మార్గం ఏమిటి? ఋషులున్న ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా విడిచిపెట్టేశాడు పర్ణశాలని. ఆయన విడిచిపెట్టేశాడంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
సీతమ్మేమనాలండి? వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, మనకెందుకండి, హాయిగా ఏదో చక్కగా మంచి తేనె దొరుకుతోంది, పళ్ళు దొరుకుతున్నాయి, సుఖంగా ఉంది, ఏదో అయిపోతుంది, పక్కనే భరద్వాజ ఆశ్రమం ఉంది కొద్ది క్రూసుల దూరంలో, ఏదో అయిపోయింది అంతేగాని ఎందుకండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇల్లు మారడం, ఏం వద్దు అనాలి. ఆవిడ అలా అనలేదు, రాముణ్ణి అనుగమించింది. అనుగమించడం గొప్ప భర్తని. ఏ సేవకొచ్చాడో ఆ సేవకు అలాగే ఉంటాడు లక్ష్మణమూర్తి. రాముడు చెప్తాడు, వాళ్ళు వింటారు. కాబట్టి ఇప్పుడు బయలుదేరారు. ఆయన ఇంకొక కారణం కూడా చెప్పాడు. ఇక్కడికి కౌసల్య, సుమిత్ర, కైక, భరతుడు, శత్రుఘ్నుడు, సైన్యం, వశిష్ఠాది మహర్షులు అందరూ వచ్చారు. అందుకని ఇక్కడ ఉంటే నాకు వాళ్ళు జ్ఞాపకానికి వస్తున్నారు ఎక్కువగా. రెండు, ఇక్కడికి వచ్చినటువంటి సైన్యంలో ఉన్న జంతువులన్నీ మలమూత్రములను విసర్జించి ప్రదేశం అంతా శౌచాన్ని కోల్పోయింది. కాబట్టి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోదాం అన్నాడు. బయలుదేరారు. బయలుదేరి వాళ్ళు మార్గ మధ్యంలో వెడుతుండగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రయత్నపూర్వకంగా మీరు మహానుభావులు ఉన్న ప్రదేశాన్ని తొక్కడం మీ అభ్యున్నతికి హేతు అవుతుంది, తెలిసి కానీ తెలియక కానీ. వేరే ఈశ్వరుడు ఎక్కడో ఉండడండి, గుళ్ళో ఈశ్వరుడు ఉంటాడు అన్నమాట యథార్థమే, కానీ అసలు నిజంగా ఈశ్వరుడు ఎక్కడుంటాడో తెలుసా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిరంతరము ప్రతి ఊపిరిలో ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నించుంటాడో, ఎక్కడ తిరుగుతాడో, ఆయన వెంటనే తిరుగుతూ ఉంటాడు ఈశ్వరుడు ఇప్పుడు. రాముడు ఎక్కడుంటాడని చెప్తారో తెలుసా అండి శాస్త్రంలో? రామచంద్రమూర్తిని నమ్ముకుని బతుకుతున్నవాడు ఎక్కడుంటాడో రాముడు అక్కడే ఉంటాడు, పక్కనే ఉంటాడట ధనుర్ధరుడే. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, ఆయన నించుంటే నించుంటాడు, ఆయన ఎడుతుంటే పెడతాడు, ఆయన వస్తే వస్తాడు, ఆయన పడుకుంటే తను ఇలా కూర్చుంటాడట గుమ్మం ముందు, ఎందుకంటే ఆయన నీకు ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తి తనని నమ్మిన వాళ్ళని రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుని ఉంటాడు అని. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులు ఎక్కడుంటారో అక్కడే సీతారామ లక్ష్మణులు, హనుమ కూడా ఉంటారు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను మీకు సత్యం చెప్తున్నాను, ఇది తులసీదాస్ గారి జీవితంలో నిజమైందండి. తులసీదాస్ గారు రామదర్శనం అవ్వాలి, రామదర్శనం అవ్వాలనుకుంటూ పడుకున్నారు. పడుకుంటే దొంగ వచ్చి కన్నం వేసి లోపలికెళ్ళి ఆచమన పాత్ర అవి ఏవో దొరికాయి, మూట కట్టుకుని బయటికి వద్దాం అనుకున్నాడు. తల బయట ఎట్టాడు, రామలక్ష్మణులు ఇద్దరూ కోదండాలు అట్టుకుని నించున్నారు. నేను నమ్ముకున్నవాడి సొత్తు ఎత్తుకుపోతావా నువ్వని ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. తెల్లవారే వరకు తల బయట ఎడుతున్నాడు, లోపల ఎడుతున్నాడు, తల బయట ఎడుతున్నాడు, లోపల ఎడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరు అలాగే ఉన్నారు కన్నం బయట. తులసీదాస్ గారు తెల్లవారింది నిద్ర లేచి లోపలికి వచ్చారు. దొంగలు ఇద్దరు మూట కట్టుకు కూర్చున్నారు. మీరెవర్రా నాయన ఇలా కూర్చున్నారన్నారు ఆయన. ఏమి లేదు, బుద్ధి గడ్డి దీని వచ్చానులే, ఏదో ఆచమన పాత్ర మూట కట్టాం అంటే మరి పట్టుకుపోయారా అన్నాడు ఆయన. మహాత్ములైన వారి లక్షణం అలా ఉంటుంది, వాళ్ళు పోతాయనేమి వెంగట్టుకోరు, పోతే ఈశ్వరు నమచ్చోళాయిత ఈశ్వరుడు తీసుకెళ్ళాడంటారు. ఎక్కడో ఇంకా అవసరం ఉందన్నమాట, స్వతంత్రంగా భావించాడు నా తండ్రి, వీడిదైతే ఏమనుకోడు, మనం పట్టుకెళ్ళొచ్చు అని చెప్పి నా వస్తువు మీ వస్తువే అంటారు చూడండి కొంతమంది, మీదిగా వాడుకోండి, అలా నాకు అస్తమానం చెప్పకండి నేను తీసుకెళ్తానని అంటారు. అలా మా మోహన్ రావు గారు ఉన్నారు కాకినాడలో, ఆయన అంటూ ఉంటారు, అది మోహన్ రావు ఒకసారి కారు పంపించండి అనకండి, అలా అంటారేమిటి, అది మీ కారే, మీ కారు నేను వాడుకుంటున్నాను, కారు పంపించండి శాసించండి, అంతేగాని మీ కారు అని అనకండి గురుగారు అంటారు. అలా ఉంటారు కొంతమంది, అంటే వారి ప్రేమ అలా ఉంటుంది. అలా రాముడు తన వస్తువులో భావిస్తాడు, అందుకని ప్రేమ ఉంది కాబట్టి నా వస్తువుని పట్టుకుపోయాడు అనుకుంటారు వాళ్ళు. అందుకని ఆయన అన్నారు, ఇక్కడ కూర్చున్నారు ఎందుకు నాయన, పట్టుకుపోయారా పోని ఆచమన పాత్ర అన్నారు. ఆ పాటి బుద్ధి లేక కాదు, మేము ఏదో ఇక్కడ ఏదో ఏసీ ఉందని కూర్చున్నాం అనుకున్నావేమో, బయటికి వెడితే ఎవరో ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన నల్లగా మేఘంలా ఉన్నాడు, ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు, కూదండాలు అట్టుకుని నించున్నారు, అడిగి లోపలికి వచ్చి కూర్చుంటున్నాం, బయటికి ఎడదామంటే ఎన్ని మాటలు ఎడితే అన్ని మాటలు ఇద్దరు మా వంకీ ఇలా చూస్తున్నారు, అందుకని మళ్ళీ వెనక్కి వస్తున్నాం అన్నారు. ఆయన బయటికి వెళ్ళి చూశారు, ఎవ్వరు లేరు. అప్పుడు ఆయన ఏడిచారు తులసీదాస్ గారు, ఒక వెండి ఆచమన పాత్ర ఉన్నందుకు పోతుందేమో అనని నిద్రపోకుండా, స్వామి నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా, మీరు ఎంత ధన్యులు రా, ఇన్ని మాటలు దర్శనం పొందారు, నాకు అవ్వలేదని ఏడిచారు. నేను అందుకే మీకు మనవి చేశాను, ఎవడు రాముణ్ణి నమ్మాడో వాడు ఉన్న చోట రాముడు ఉంటాడు, తప్ప ఇంకొక చోట రాముడు ఉంటాడని మీరు అనుకోకండి. రామ భక్తులు ఎక్కడున్నారో అక్కడే సీతారాములు ఉంటారు, ఆయన రావడం కన్నా ముందు వాళ్ళు వస్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన వెళ్ళిన తరువాత బిక్కమొహాలు వేసుకుని వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, ఇక్కడ తిరిగేవాడు, ఇక్కడ తిరిగేవాడు అని ఆయన వెంట వెళ్ళిపోతారట వాళ్ళు. అంత ప్రేమగా ఉంటారు వాళ్ళు.
మీకు ఇది ప్రత్యేకించి రామావతారంలో మెండుగా కనపడుతుందండి. త్యాగరాజస్వామి వారి విషయంలో కనపడే, రామదాస్ గారి విషయంలో కనపడలేదండి. భద్రాచలంలో గంజిగుంటలో పడిపోయినటువంటి పిల్లవాడి శవాన్ని ఉడికిపోయింది, దాన్ని తీసుకెళ్లి రాముడి దగ్గర పెట్టి నువ్వు ఇచ్చిన కొడుకు ఇవ్వాలనుకుంటే ఈ లేకపోతే నీలో కలిపేసుకో, అంతరాలయంలో పెట్టి తలుపులేసి రామనామ భజన చేశాడు ఆయన. రఘురాముడు పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో పడుకున్నాడు. ఏమి ఇంతకన్నా ఏం నిజం కావాలి మీకు? ఈ మధ్యవారే కదా రామదాస్ గారు, ఆయన వాడినటువంటి మంగళసూత్రంలో మూడో శతమానం కూడా మనం కళ్యాణంలో చూస్తున్నాంగా. ఉన్నాడు రాముడు, మీరు నన్ను నమ్మండి, రాముడు ఉన్నాడు, ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు. మీరు నమ్మి ఉన్న చోట మీ వెంట రాముడు ఉన్నాడు, రాముడు లేకపోవడం లేదు. మీరు పడుకుంటే ఆయన మీ పడుకున్న చోట ఉన్న కుర్చీలో ఆయన కూర్చుని ఉంటాడు. మీరు తింటుంటే అప్పుడు ఆయన కూడా పక్కన ఒక విస్తరి వేసుకుని ఓ అరిటాకు పెట్టుకుని మీరు ఇంత అన్న మహానైవేద్యం పెడితే అదే సమస్త షడ్రశోపేత భోజనంగా భావించి తిని సంతోషిస్తాడు. ఎక్కడ రాముణ్ణి నమ్మినవాడున్నాడో అక్కడే సీతారాములు కూడా ఉంటారు. అందుకే శాస్త్రంలో మాట ఉంది, రాముణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గం రామభక్తుణ్ణి తెచ్చుకోవడమే. తెలుసా అండి, రామభక్తుడు వస్తే సీతారాములు వస్తారు. కాబట్టి ఇప్పుడు రాముడు బయలుదేరి అత్రి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అన్నారు, సూత్రే రాశ్రమమాసాద్య తం వవందే మహాయశాః తం చాపి భగవాన్ అత్రి పుత్రవత్ ప్రత్యపద్యత. భగవాన్ అత్రి, ఆయన బ్రహ్మమానస పుత్రుడు. అత్రి మహర్షి అంటే సామాన్యమైనటువంటి వారు కాదు, మహానుభావుడు అత్రి. అటువంటి అత్రి మహర్షి, మీకు నమస్కారం, మేము మీ ఆశ్రమానికి వచ్చాం అని. సీతారామ లక్ష్మణులు సాక్షాత్తు విష్ణువు లక్ష్మి అని అత్రికి తెలుసు, కానీ నరుడిగా ఉన్నాడు కనుక ఋషులకు ఆయనే నమస్కారం ముందు చేస్తారు అని. భగవాన్ అత్రి అని ఆయనకి నమస్కారం చేస్తే తన పుత్రుల్ని ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించేట. ఒక గురువుకి ఒక ఋషికి ఉండే లక్షణం అది. పిల్లలు తప్పు చేసినా ఎలా మన్నించగలడో తండ్రి, గురువు ఋషితుల్యుడు మన్నించి చేరతీస్తాడు. చేరతీశాడు కదా అని మీరు మీ నడవడి మార్చుకోకుండా మాత్రం ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు అత్రి మహర్షి అనసూయమ్మని చూపించి ఆ సీతారామ లక్ష్మణులతో చెప్తున్నారు, ఇది మహోత్కృష్టమైన ఘట్టం అండి, నాకు శ్రీరామాయణంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఘట్టాల్లో నాకు ఇదొకటి. దశవర్షాణ్యనావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరం యయా మూలఫలే సృష్టే జాహ్నవీచ ప్రవర్తిత. రామ, నా భార్య అనసూయమ్మ అనుంది. ఆ అనసూయమ్మ ఎటువంటిదో తెలుసా రామ? ఒక 10 సంవత్సరాల పాటు అనావృష్టి వచ్చింది, ప్రజలకి తినడానికి ఏమి లేక చచ్చిపోతున్నారు. అప్పుడు నా భార్య ఎండిపోయిన గంగా నది ప్రవహించేటట్టు చేసింది తన తపశ్శక్తితో, నీటితో ప్రవహించేటట్టు చేసి ఎండిపోయినటువంటి నేలలోంచి కందమూలములు వచ్చేటట్టుగా మొక్కలు ఆకుపచ్చతనంతో పెరిగి కాయలు పళ్ళు పండేటట్టుగా చేసింది. చేసి ఈ ప్రజలందరికీ అన్నం పెట్టింది నా భార్య. అంత గొప్ప తల్లి నా భార్య. కడుపున పుట్టిన వాళ్ళకి పెడతారు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ 10 ఏళ్ళు పెట్టింది నా భార్య. అంతటి విశాలమైన మనసున్నది, లోకమంతటి చేత అమ్మా అని పిలిపించుకున్నటువంటి తల్లి. ఉగ్రేణ తపసాయుక్త నియమైశ్చాప్యలంకృత దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః. దశవర్ష సహస్రాణి, ఆమె 10,000 సంవత్సరముల పాటు చాలా కఠినమైన నియమములతో తపస్సు చేసింది, ఒక స్త్రీ నా యొక్క అనుమతితో. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆడది నోము చేస్తుంది, ఆడది వ్రతం చేస్తుంది, కానీ ఆడది చేసే నోముకి ఆడది చేసే వ్రతానికి సిద్ధిని దేవతలు ఎప్పుడు ఇస్తారో తెలుసా అండి? ముందు భర్త పాదాలకు నమస్కారం చేసి అనుమతి తీసుకుంటేనే. ఎందుకనంటే యోమే భర్త సమే గురు. అది వదిలేసి ఆయనకి ఏం తెలియదండి, ఆయన విర్రాడండి, ఆయన పిచ్చాడండి, ఆయన ఏం చేసుకోరండి, నేనే చేస్తుంటానండి, మా ఇంట్లో అన్న వాళ్ళ పూజలు ఈశ్వరుడు ఆదరించడు, నేను ఉన్న మాట మాట్లాడుతున్నానంతే, నేను వేదాన్ని నమ్ముకున్నాను, నేను శాస్త్రాన్ని నమ్ముకున్నాను, నేను రామాయణాన్ని నమ్ముకున్నాను, నేను ఏది నమ్ముకున్నానో నేను అదే మాట్లాడతాను, నాకు ఇంకోలా మాట్లాడడం నా చేత కాదు. కాబట్టి అత్రి అంటున్నారు, అనసూయా వ్రతై స్నాత ప్రత్యూహాశ్చలివర్తిత
దేవకార్య నిమిత్తంచ యయా సంతరమాణయ దశరాత్రం కృతా రాత్రిహి సేయం మాతేవతేనఘ తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం అభిగచ్చతు వైదేహి వృద్ధామక్రోధనాం సదా అనసూయేతి మా లోకే అనసూయేతి యా లోకే కర్మభిఖ్యాతిమాగత. ఆయన అంటున్నారు ఈ అనసూయ ఎంత గొప్పదో తెలుసా రామా, ఈమె దేవతల కొరకు 10 రాత్రుల్ని ఒక రాత్రిగా మార్చింది. సుమతి అని ఆవిడ కూడా చాలా పతివ్రతే, కానీ నేను మీతో మనను మనవి చేశాను, 2 రకాలుగా అనుష్ఠానం ఉంటుంది. భర్త ఏం చెప్తే చేసేవాళ్ళు కొందరు, భర్తతో పాటు శాస్త్రం బాగా తెలిసి ధర్మాధర్మములు ఆయనతో మాట్లాడుతూ కలిసి ఆయన్ని దిద్దుతూ తనని దిద్దుకుంటూ అనుగమించేవారు కొందరు. సీతారాములు 2వ కోవలోకి వస్తారు, సుమతి 1వ కోవలోకి వస్తుంది. ఆవిడ భర్త ఏం చెప్తే అది. భర్త ఒకరోజు ఒక దారుణమైన కోరిక కోరాడు, అది పెద్ద నేను విశేషంగా దాని గురించి ప్రస్తావన చెయ్యక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆవిడ బుట్టలో పెట్టుకుని రాత్రి వేళ తీసుకెడుతోంది ఆయన కోరుకున్నటువంటి వేశ్యా మందిరానికి. అక్కడ మాండవ్య మహాముని అని ఒక మాండవ్య మునికి ఆయన పూర్వక జన్మలో చేసుకున్నటువంటి పాపం అనుభవానికి వచ్చి ఆయన్ని కొరత వేశారు. కొరత వేసి అంటే శూలారోహణం చేయిస్తారు. ఆయన శూలంలోకి దిగుతున్నాడు, దిగుతుండడంలో విశేషమైన బాధతో ఉన్నాడు. చీకట్లో ఈవిడ బుట్టలో తీసుకెళ్తుండడంలో ఈ బుట్టలో కూర్చున్నటువంటి కౌశికుడు అంటారు ఆయన, ఆయన యొక్క చెయ్యి ఆయన యొక్క శరీరం ఆ మహర్షి యొక్క భుజానికి తగిలింది. చాలా బాధలో శూలం దిగుతోంది ఆయన శరీరంలోకి. అది ఒక శిక్ష వేసేవారు పూర్వం, శూలం మీద కూర్చోబెట్టి వదిలేస్తారు, అది అలా దిగుతూ ఉంటుంది తల వరకు, లోపల నుంచి దిగుతూ వస్తూ ఉంటుంది. ఎంత బాధ! అప్పుడు భుజానికి తగిలితే, శరీరం కదిలితే ఇంకెంత బాధ! ఆయనకు కోపం వచ్చింది, నేను అసలే కొరత శిక్షతో బాధపడుతుంటే నన్ను ఇంత ఇంకొంత బాధ పెట్టావు కాబట్టి నువ్వు సూర్యోదయానికి మరణిస్తా ఉన్నాడు. వెంటనే సుమతి అంది, సూర్యోదయం అయితే నా భర్త పోతాడు కాబట్టి సూర్యుడు ఉదయించకుండుగాక. ఇప్పుడు ఒకరు తపస్సు చేత శపించాడు, ఇంకొకరు పాతివృత్యం చేత సూర్యోదయాన్ని ఆపేశాడు. ఇప్పుడు సూర్యోదయం అయిపోయింది. ఇప్పుడు ఆవిడికి ఎవరెళ్ళి చెప్పినా ఆవిడ ఏమనేదంటే, తెల్లవారితే నాకు వైధవ్యం వస్తుంది కాబట్టి నీ తెల్లవారని ఇవ్వను. తెల్లవారణం అన్నది ఆగిపోతే, సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోతే లోకంలో ఒక విచిత్రమైన స్థితి వస్తుంది, ఇది మీరు గమనించాలి. రాత్రి పగలు ఉన్నాయి కాబట్టి మనకి సంతోషంగా గడిచిపోతుందండి. ఎప్పుడూ పగలే ఉందనుకోండి అసలు బతకలేము, ఎప్పుడూ రాత్రి ఉందనుకోండి అసలు బతకలేము. పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు ఉంటోంది కాబట్టి మనం సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతున్నాం. ఇప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోతే దేవతలందరూ ఇప్పుడు ఎవరిని ప్రార్థించాలి అంటే, వెళ్ళి ఆ మహాతల్లి అనసూయమ్మని ప్రార్థన చేయండి అన్నారు. ఆ తల్లి అనసూయ, నీకేం పర్వాలేదు, సూర్యోదయం అవని నీ భర్త మరణిస్తాడు, నా తపశ్శక్తి చేత నేను మళ్ళీ బ్రతికిస్తానని సూర్యోదయం అయ్యేటట్టు చేసి ఆవిడ మళ్ళీ ఆమె భర్తని బ్రతికించి ఆవిడ 5వ తనాన్ని నిలబెట్టింది. అంత గొప్పది అటువంటి తల్లి ఈమె. తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం, ఈమె సర్వభూతముల చేత కూడా నమస్కరింపబడడానికి యోగ్యురాలు. అందుకే ఎక్కడెక్కడ అనసూయాస్వరూపంగా సువాసిని పూజ చేస్తారో అక్కడక్కడ అది చూసిన వాళ్ళకి 5వ తనం నిలబడుతుంది. అది చూసిన వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు సృష్టిలో అనసూయలా ప్రవర్తించినటువంటి వాళ్ళు, ఆ పాతివ్రత్యం అంత గొప్పది. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే, పురుషుడిది తపస్సు గొప్ప, ఆడదానిది పాతివ్రత్యం గొప్ప. ఆడది పురుషుణ్ణి అనుగమించగలిగితే చాలు, అలా అనుగమించగలిగితే ఆమెకు అంత తపశ్శక్తి వస్తుందంతే. ఆవిడ అటువంటి స్థితిని చేరుకుంటుంది, ఆర్షధర్మం అంతే మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు అనుగమించింది నన్ను, అలా అంత స్థితిని పొందింది ఇటువంటి తల్లి, సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలైంది. మనుష్యులు కాదు, సమస్త భూతములు అనసూయకి నమస్కారం చేస్తాయి ఈ ఆశ్రమంలో. అటువంటి తల్లి వృద్ధాం అక్రోధనాం సదా, చాలా వృద్ధురాలైపోయింది. అక్రోధనాం, ఆమెకి క్రోధం ఉండదు, ఆమెకి కోపం ఉండదు. కోపం ఎందుకు ఉండదండి? కోపం ఉండకపోవడం ఏంటి? కోపం ఉండకపోవడం అంటే
కోపం ఎక్కడి నుంచో రాదు కదండి. కాకినాడ నుంచి నేను వచ్చినట్టు కోపం ఎక్కడి నుంచైనా వస్తుందండి. కోపం ఎక్కడి నుంచి రాదు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు. కోపం అన్నది ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి పైకి లేవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవకాశం చిక్కిందనుకోండి పైకి వస్తుంది అంతే. ఒక్కసారి వచ్చేటప్పటికి మీ రూపం మారిపోతుంది. మీ స్థితిని మీరు అప్పటి వరకు ఎలా ఉంటారో దాన్ని చంపేసి మీలోంచి ఒక కొత్త వ్యక్తిని పుట్టించగలదు క్రోధం. ఇది పుట్టదు అంటే రెండే రెండు కారణములకు పుట్టదు. ఒకటి ఏమిటో తెలుసా అండి, మీకన్నా అధికుల్ని చూసి మీరు నమస్కరించినటువంటి లక్షణానికి. క్రోధం ఎందుకు ఇంకా, ఆయన మనకన్నా అధికుడు కాబట్టి ఆయన చెప్పిన మాట మనం విందాం. కోపం ఎందుకు ఇంకా, మనకన్నా తక్కువ వాడు ఆయన వృద్ధిలోకి రావాలని కోరుకుందాం కాబట్టి తెలియదు కదా పాపం దోషం చేస్తుంటే. ఇంత క్రోధం ఏమిటండి, ఇది ఆవిడ మాతృహృదయం కాబట్టి ఆవిడకి అసలు క్రోధం అన్నది రాదయ్యా. ఎప్పుడు ఆవిడ వృద్ధురాలైపోయింది, ఎంత తపస్సు చేసిన పండు ఆవిడ, అంతటి గొప్ప తల్లి. అనసూయాతియాలోకే కర్మభిఖ్యాతిమాగత, ఆమెకి ఎన్నడూ కోపము ఎరుగని తల్లి కాబట్టి ఎప్పుడూ శాంతమూర్తి కాబట్టి పెద్ద ముత్తైదువ కాబట్టి ఆమెకి అనసూయ అని పేరు వచ్చింది. ఆమె కద్దమ ప్రజాపతి దేవహూతిల యొక్క కుమార్తె. ఆమెని ఒకనకొకప్పుడు త్రిమూర్తులు వెళ్ళిపోతున్నారు అత్రి మహర్షి ఆశ్రమం నుంచి తమ దివ్య విమానాల్లో వెళ్ళిపోతుంటే విమానాలు ఆగిపోయాయి. ఆగిపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగారు. కింద అత్రి మహర్షి ఆశ్రమం ఉంది, అనసూయం ఉంది, వారు ఉన్న చోట పైన మీరైనా సరే మీరు త్రిమూర్తులైనా సరే మీ విమానాలు ఎగరమన్నారు. అంటే త్రిమూర్తులకి ఆవిడ యొక్క కీర్తిని మరింత ప్రకాశింప చెయ్యాలనిపించింది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అంతేగాని అర్థంబద్ధం లేకుండా వచ్చినా ఆవిడ పరిశీలనం చేయడం కోసం రావడం అలాంటి పిచ్చ పనులు చేయరు త్రిమూర్తులు. మీరు జాగ్రత్తగా గమనించాలి శాస్త్రాన్ని. ఇంత గొప్ప తల్లి అంటే ఈవిడ ఖ్యాతి లోకానికి తెలియాలి. ఆవిడ ఖ్యాతి ఆవిడ లోకానికి చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఆవిడకి అలాంటి పనులే ఉండవు ఆవిడకి, ఆవిడ తపస్సు ఆవిడంతే. కానీ ఆవిడ గొప్పతనం లోకానికి తెలియాలి. లోకానికి చెప్పడం ఎందుకు, ఆవిడికి కీర్తి తీస్తే వీళ్ళకి ఏమిటి వస్తుంది, ఆదర్శంగా తీసుకుని మిగిలిన వాళ్ళు బతుకుతారు. అందుకు చెప్పాలి దేవతలు. కాబట్టి ఇప్పుడు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాల్లో భోజనానికి వెళ్ళారు. అత్రికి ధర్మం ఉంది, అతిథి దేవో భవ, అందుకని ఆయన వాళ్ళని నిమంత్రణం చేశాడు వచ్చి కూర్చుని భోజనం చేయొచ్చు. వాళ్ళన్నారు తీరా భోజనానికి కూర్చున్నాక మేము ఒక వ్రతంలో ఉన్నాం, ఆ వ్రతంలో మాకు నియమం ఏమిటంటే యజమాని భార్య మాకు వడ్డన చేసేటప్పుడు యజమాని వడ్డన చేస్తాడు, పరిశేచనాన్ని యజమాని వేస్తాడు. అది పెద్దలు వస్తే భోజనం పెట్టేటటువంటి తీరు. అందుకే పెద్దలు వస్తే భోజనం పెడుతున్నాం అందరూ, అదేం గుర్రం కాదు గాడిది కాదు అన్నం పెట్టడానికి, నువ్వు దేవతార్చనకి పిలుస్తారు. ఆయన యజ్ఞం చేయడంతో సమానం అది. అంటే పరిశేచనానికి వేస్తారు జలాన్ని చేతిలో ఐదు మాటలు, మీరు వేస్తారు ఆయన స్వాహాకారంతో తీసుకుంటాడు ఐదు మాటలు. కాబట్టి ఇది శాస్త్ర మర్యాద కనుక ఆ ముగ్గురిని పిలిచి భార్యని వడ్డించమన్నాడు. భార్య వడ్డించకుండా ఇంట్లో పనిపిల్ల వడ్డించకూడదు, అది నీ పొగరుకి లక్షణం. నీ భార్య ఉన్నదందుకు పెద్దలు వస్తే వడ్డించడానికి, అంతేకాని తను ఎక్కడో కూర్చుని ఇంట్లో పనిపిల్ల వడ్డించడం మర్యాదకి భంగపాటది. ఎక్కడ ఎందుకున్నారో ఎవరు ఏ ఆశ్రమంలో ఎందుకున్నారో అది తెలుసుకుని ప్రవర్తించాలి. అందుకే స్నాతకం చేసి గురువుగారు చెప్తాడు ఎందుకున్నావో తెలుసా, ఇప్పుడు గృహస్థాశ్రమంలో కడుతున్నది నేర్చుకో అతిథి దేవో భవ అని చెప్తాడు. కనుక ఇప్పుడు అనసూయమ్మ వడ్డించాలి. వాళ్ళన్నారు మా వ్రతం ఏమిటంటే ఇవాళ మేము భోజనం చేసేటప్పుడు ఆ యజమాని భార్య మాకు నగ్నయ్యి వడ్డించాలి, అంటే ఒంటి మీద వస్త్రం లేకుండా వడ్డించాలి. ఇప్పుడు ఇది ఆమెకి చెందిన విషయం, ఆవిడ అలా వడ్డిస్తుందా వడ్డించదా. అత్రి ఏమనలేదు, అదేం మీ అసాధ్యం కూడా, అదేమి వ్రతం రమీకు అని ఆయన అనలేదు. ఇది ఎక్కడుంది ఈ వ్రతం అనలేదు. ఆయన వెళ్ళి భార్యను అడిగాడు, వాళ్ళకి అది నియమంట. ఎందుకంటే అతిథి కూర్చున్న తర్వాత నువ్వు ఏ కారణం చెప్పి లేపేయకూడదు. ఇది మర్యాద అండి మనకి శాస్త్రంలో. అంత ఉదారంగా మాట్లాడాయి మన శాస్త్రాలు. అమృతాన్ని ఇచ్చేసాడంతే తెలిసి కూడా రాక్షసులని పంక్తిలో కూర్చుంటే లేపకూడదు. కాబట్టి ఏమి నేర్చుకుంటున్నాం మనం, మనకి నేర్పే పురాణాలు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి నగ్నగా వడ్డించాలట, మరి వడ్డిస్తావా అన్నాడు. ఆవిడంది అది పెద్ద విషయమా, అలాగే వడ్డిద్దాం అని ఆవిడ ముందు బట్ట కట్టుకుని వచ్చింది. వచ్చి మంత్రాక్షతలు తీసుకొచ్చింది. మంత్రాక్షతలంటే నడుము విరగనటువంటి బియ్యానికి అక్షత అని పేరు. అది తన చేతిలో పట్టుకుని
మంత్రాన్ని ఉపాసన చేసి తన తపశ్శక్తిని ప్రవేశపెడితే అవతల వారు దానికి లొంగవలసిందే. తను కోరుకున్నట్టు ఆవిడ చేయగలదు. ఆవిడ మంత్రాక్షతలు చేతపట్టుకుని వచ్చి ముగ్గురి తల మీద వేసింది. వేసి పసిబిడ్డలగుదురుగాక అంది. ముగ్గురు ఆ వేసినటువంటి ఆసనాల మీద పసిపిల్లలై పడుకున్నారు. అమ్మ తన కొడుకు పసిపిల్లవాడు అక్కడే ఆడుకుంటుంటే అమ్మవాడిని ముద్దులాడుతూ స్నానం చేసి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటుంది, బట్ట కట్టుకుంటుంది. వాడిలో మనోవికారం ఉంటుందా? పసితనానికి ఉన్న గొప్పతనం అది. అంటే పసిపిల్లలు ముగ్గురు అలా కూర్చున్నారు, కొడుకును ఆడుకుంటున్నారు. ఆవిడ వడ్డించేసింది, వెళ్ళి బట్ట కట్టుకుంది, వచ్చింది, ముగ్గురి మీద మంత్రాక్షత వేసింది, తినండి. ముగ్గురు త్రిమూర్తులు ఏ రూపాల్లో వచ్చారో ఆ రూపాల్లో తిన్నారు. తినేసిన తర్వాత ఆవిడంది, పిల్లల విషయంలోగా తల్లి ఎలా ప్రవర్తిస్తుంది, అన్యుల విషయంలో కాంత అలా ప్రవర్తించదుగా, నగ్నగా వచ్చి ఎవరి ముందు నిలబడదు. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానాలు ఏం చెయ్యక్కర్లేదు. పసిపిల్లలైతే అమ్మ హృదయం వేరు, ఆ పసిపిల్లాడి మనస్సు వేరు. పసిపిల్లాడు అక్కడ ఆడుకుంటుంటే అమ్మ స్నానాల గది తలుపు తెరిచి వాడు ఏ ప్రమాదం తెచ్చుకుంటాడో అని స్నానం చేసేస్తుంది. అమ్మ అలా ఉండబట్టి కదండి బతికి బట్ట కట్టాం. అమ్మ ఆ ప్రేమ చూపించకపోతే మన బతుకులు ఎక్కడున్నాయి? కాబట్టి అమ్మతనం బిడ్డతనాన్ని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు తిన్న తర్వాత కూడా నాకు అలాగే కనపడందండి ఆవిడ. ఇప్పుడు వాళ్ళెవరు కనపడకుండా ఉండడానికి ఇంకా వాళ్ళ ప్రమేయం లేదు. ఆవిడ తపశ్శక్తి అంత గొప్పది. అన్నం తినేయడం అయిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ అక్షతలు చేసి వేసేసింది. ముగ్గురు పసిపిల్లలు అయిపోయారు. మూడు ఉయ్యాళ్ళు కట్టి పడుకోబెట్టి ఊపింది. మీకు అలా వడ్డించాను కాబట్టి నేను తల్లిని, మీరు బిడ్డలు పడుకోండి ముగ్గురు అని. ముగ్గురు పడుకున్నారు అంతే. ఆవిడ ఉయ్యలు ఊపుతోంది. ఇప్పుడు పడిగెవరు తీశారు? కీర్తి ప్రకాశింపజేయడం మాట దేవుడరు. ముగ్గురు ఉయ్యాల్లో పడుకున్నారని ముగ్గురు వచ్చారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు వచ్చారు. ఎలా? పూజ కోసం కాదు, భర్తలు నిమ్మని. పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా అమ్మా, పసిబిడ్డల్ని చేసేసావు కదమ్మా, మాకు మా భర్తల్ని ఇచ్చేవా అమ్మా అని అడిగారు. అదెంత పని? మళ్ళీ మంత్రాక్షత వేసింది, ముగ్గురు బిడ్డలయ్యారు. ముగ్గురిని ముగ్గురు కోడళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు ముగ్గురు కొడుకులయ్యారు. లలితాపరాభట్టారికా స్వరూపం శాస్త్రంలో ఏదో ఆ లలితాపరాభట్టారికా స్వరూప స్థాయికి చేరింది అనసూయమ్మ. ఇది ఆవిడ గొప్పతనం. అటువంటి అనసూయాస్వరూపం గురించి చెప్పి ఆ స్వరూపాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక సువాసినియందు ఆవాహన చేసి పూజ చేయకపోతే దోషమైపోతుందండి. శాస్త్రాలు మీకు చూసే అవకాశం ఇచ్చే ఒక సువాసిని కూర్చోబెట్టి మీరు శ్రీ సూక్తంతో ఆవాహన చేసి పూజ చేస్తే మీకు అనసూయమ్మకి జరుగుతున్న పూజ మీరు చూసేసినట్టే. దాని చేత మీరు ధన్యులైపోతారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడన దితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. చూపులతో తాగి తాగి ఆనందం అనుభవించాలి ఒక్కొక్కసారి. అందుకు కదా ఇప్పుడు ఈ ఘట్టం తర్వాత సువాసిని పూజ జరుగుతోంది అనసూయాస్వరూపంగాను. ఇదే ఆవిడ గొప్పతనం. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ అనసూయ దగ్గరికి నువ్వు సీతమ్మని పంపించు. సీతమ్మ లోపలికి వెళ్ళి అనసూయమ్మతో మాట్లాడుతుంది అని అనసూయని పిలిచారు అత్రి మహర్షి. రామలక్ష్మణులు సీతమ్మ నమస్కారం చేశారు. ఆయన అన్నారు, అనసూయ సీతమ్మను లోపలికి తీసుకెళ్ళు అన్నారు. వాళ్ళిద్దరికీ తెలుసు ఏమివ్వాలో ఎందుకివ్వాలో రామాయణాన్ని ఎలా తిప్పాలో ఋషులకి తెలుసు. కాబట్టి ఇప్పుడు అనసూయమ్మ సీతమ్మను తీసుకుని లోపలికి వెళుతోంది. వెడుతున్న అనసూయమ్మ ఎలా ఉందో మనకి నిజంగా వాల్మీకి అందుకు కదండి ఋషి రుణం వచ్చింది. అనసూయమ్మ ఎలా ఉండేదండి అన్నారనుకోండి, ఆవిడ వృద్ధురాలు అని మహర్షి చెప్పారు. ఎలా ఉందో మనం చూడ్డానికి వీలుగా లైవ్ టెలికాస్ట్ అంటారే, శాబ్దికమైన ప్రత్యక్ష ప్రసారం చేస్తారు మహర్షి. ఆయన అంటారు, శిథిలాం ఫలితాం వృద్ధాం జరా పాండురమూర్ధజాం సతతం వేపమానాంగీం ప్రవాతే కదలీయథ. ఆవిడ శిథిలాం, శరీరమంతా శిథిలమైపోయింది. ఫలితాం, ఆ తల్లి ఒళ్ళంతా ముడతలు పడిపోయింది. వృద్ధాం, వృద్ధురాలైపోయింది. జరాపాండురమూర్ధజాం, వృద్ధాప్యం చేత ఆవిడ తలంతా నిరిసిపోయి ముగ్గుబుట్ట అయిపోయింది, పెద్దదైపోయింది, పెద్ద ముత్త ఇదువ. సతతం వేపమానాంగీం, ఆవిడ ఇలా వణికిపోతోంది చేతులవిని. ప్రవాతే కదలీయథ, గాలి వేస్తే అరటి చెట్టు ఎలా కదిలిపోతుందో అలా కదిలిపోతోంది. అటువంటి తల్లి బయటికి వచ్చి సీతమ్మ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళిన సీతమ్మ అనసూయమ్మ ఏం మాట్లాడుకున్నారో మనకి వెంటనే కెమెరా అటు తిప్పుతారు మహర్షి.
అది రామాయణానికి గొప్పతనం. నేను అదే ఏకాంతంగా చదవండి రామాయణాన్ని, రామాయణాన్ని మామూలుగా చదవకండి అని నేను అంటాను. మీరు దాన్ని అలా చూస్తూ ఉంటే మీకు ఇక్కడ రామాయణం కదిలేటట్టుగా ఆయన రచన చేశారు. ఇప్పుడు మీ సంతోషం ఎవరి మీద ఉంటుంది? ఇంత చెప్పాక సీతమ్మ అనసూయమ్మ ఏం మాట్లాడుకుంటున్నారో లోపల ఉంటుంది, బయట అత్రి రామలక్ష్మణులు ఏం మాట్లాడుకుంటున్నారో అని మీకు ఉండదు. వెంటనే కెమెరాటు తిప్పుతారు మహర్షి, కెమెరాటు తిప్పుతారంటే నా ఉద్దేశం ఆయన యొక్క గంట అటు తిరుగుతుంది, మీరు ఆ శ్లోకంలో ఆ శబ్దంలో దర్శనం చేయొచ్చు. అభివాజ్యత వైదేహి తాపసీం తామనందితాం బద్ధాంజలి పుటా హృష్ట పర్యపృచ్ఛదనామయం. లోపలికి వెళ్ళినటువంటి సీతమ్మ అంజలి ఘటించింది, ఇలా అంజలి ఘటించి రెండు చేతులతో శిరసు ఉంచి నమస్కరించింది. నమస్కరించి ఆ తల్లిని తాపసీం అనిందితాం, అనిందత అంటే స్వచ్ఛమైన చరిత్ర కలిగిన అనసూయకి నమస్కారం చేసింది. వెంటనే అనసూయమ్మంది, ఇంకా ఏమీ పెద్ద హడావిడేం లేదండి, వెంటనే ఒక మాట అంది, తత సీతాం మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీం స్వాంత్య ఎంత్య బ్రవీత్ హృష్ట దిష్ట్యా ధర్మం అవేక్షసే. చాలా సంతోషించినటువంటి మనస్సుతో అనసూయమ్మ ఇలా చూసిందట సీతమ్మ వంక. దేనికి సంతోషం? నమస్కారం చేసిందనే కాదుట. మహర్షి ఎందుకు అనసూయమ్మ సంతోషిస్తుందో చెప్తున్నారు. దిష్ట్యా ధర్మం అవేక్షసే, ధర్మాన్ని పట్టుకున్నావు కనుక అమ్మా, నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావమ్మా సీతమ్మ, నాకు ఇది సంతోషం ఇస్తోందమ్మా. అంటే ఏమిటి సీతమ్మ పట్టుకున్న ధర్మం? వెంటనే చెప్తోంది ఆవిడ, చెత్వా జ్ఞాతి జనం సీతే మానమృద్ధించ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యాత్వం అనుగచ్చసి. నువ్వు జ్ఞాతి జనాన్ని విడిచిపెట్టావు, మీ మామగారు రెండు వరాలిచ్చి కైకమ్మకి రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పగానే నా భర్తకి ఇంత కష్టపెట్టినటువంటి ఈ మామగారి ఇంట్లో నేనుండి ఈయనకి సేవలు ఎందుకు చెయ్యాలి? మీరు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళి వచ్చి మీరు పట్టం కట్టుకున్న తర్వాత నేను వస్తాను, అప్పటి వరకు నేను పుట్టింట్లో ఉంటానని జనక మహారాజు గారి యొక్క కూతురు అయోనిజయ్యైనటువంటి సీతమ్మ అనుకుంటే అలా పుట్టింటికి వెళ్ళచ్చు, లేదా నేను అరణ్యవాసానికి ఎక్కడ వస్తానండి, ఇక్కడ ఉంటాను లేండి అని రాముడే అన్నాడు కనుక ఉండవని అక్కడ ఉండొచ్చు. జ్ఞాతి జనాన్ని విడిచిపెట్టి అక్కడా ఉండక ఇక్కడా ఉండక మానమృద్ధించ భామిని, ఐశ్వర్యాన్నంతటినీ కూడా విడిచిపెట్టేసి అహంకారాన్ని విడిచిపెట్టేసి రాముడి కన్నా ఒక విషయంలో సీతమ్మది ఒక మార్క్ ఎక్కువ, ఆవిడ అయోనిజ అయినా కూడా అవరుద్ధం వనే రామం రాముడి వెనకాతల అడివికి వచ్చేశావు. దిష్ట్యాత్వం అనుగచ్చసి, రాముణ్ణి పట్టుకున్నావు, ధర్మాన్ని పట్టుకున్నావు, భర్తని అనుగమించావు. భర్త వెంట ఉండాలి ఆడది, భర్త వెనక ఉండడం భర్తని అనుగమించడం కన్నా పూజ ఇంకొకటి లేదు. ఎన్ని పూజలు చేసి ఇది వదిలినా అది సున్నా, అన్నీ వదిలి ఇది ఉంటే పూర్ణం అన్న ధర్మాన్ని పట్టుకున్నావు సీత, అందుకు నేను సంతోషిస్తున్నాను. సీతమ్మ నేను నీతో ఒక మాట చెప్పనా, నగరస్థో వనస్థోవా పాపోవా యదివాశుభా యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయాః. భర్త నగరంలో ఉండని అరణ్యంలో ఉండని, పాపిష్టివాడు కానీ పుణ్యాత్ముడు కానీ, ఆడది భర్తని ఉపాసన చేస్తే చాలు, భర్తని అనుగమిస్తే చాలు, ఆమె సమస్తమైనటువంటి శ్రేయస్సుని పొందుతుంది. భర్త ఎటువంటి వాడన్న దాన్ని బట్టి అనుగమించడం గొప్పతనం కాదు, భర్తని అనుగమించడం గొప్పతనం. కాబట్టి నువ్వు అలా అనుగమించావు, ఆయన అరణ్యానికి వచ్చి అనుగమించావు, దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. సీత నీతో నేను ఒక మాట చెప్తాను బాగా విను. భర్త అన్న మాటకి ఒక గొప్ప నిర్వచనం చెప్పింది అనసూయమ్మ రామాయణంలో. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపః కృతమివావ్యయం. ఒక వ్యక్తి గొప్ప తపస్సు చేశాడు, ఇప్పుడు ఆయన గొప్ప తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి వాడు అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఆకలేసింది, అది ఎడారి, ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదు కాబట్టి ఆయనకి ఏమైనా బాధ ఉంటుందా? ఆయన తన తపశ్శక్తి చేత ఆయన తలుచుకుంటే అక్కడికి నదిని తీసుకురాగలడు. ఆయన సాక్షాత్ అన్నపూర్ణమ్మని పిలిచి అన్నం వడ్డించుకుని తినగలడు. నిన్నను చూడాల భరద్వాజ మహర్షి తపశ్శక్తి ఏమిటో మీరు. తపశ్శక్తి తను తన నుంచి వేరుపడకుండా తనలోనే ఉండి తనని రక్షిస్తున్నట్టు, భర్త అనేటటువంటి వాడు భార్యకి సిద్ధమైన తపస్సు లాంటివాడు.
అలా రక్షిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళు ఆయన యొక్క అని కీర్తి పొందుతుంటావు. కాబట్టి అమ్మా భర్త అంటే అంత గొప్పవాడమ్మా. నత్వేమవ గచ్చంతి గుణదోషమసస్థియ కామ వ్యక్తవ్య హృదయ భర్తృనాథాశ్చరంతియాహ. కొంత కొంతమంది ఈ లోకంలో కామమునకు లొంగినటువంటి వారై భర్త మీద తాము అధికారమును చలాయించాలని, భర్తని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని, ఎప్పుడూ భర్త గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలనేటటువంటి కుతూహలంతో ప్రవర్తిస్తూ తము యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి తామే ఏదో భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపించగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవారమని ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా నింద్యమైనటువంటి పని, అలా ఉండకూడదమ్మా అని అనసూయమ్మ అంటూ, నువ్వు ఎప్పుడూ ఎలా ఉండాలని నేను ఆశీర్వచనం చేస్తున్నానో తెలుసా. తదేవమీనం తమనువ్రతాసతి పతివ్రతానాం సమయానువర్తిని భవస్వభర్తు సహధర్మచారిణి యశశ్చ ధర్మంచ తత సమాప్స్యసి. నీకు ఎన్నడూ కూడా రామునే అనుగమించేటటువంటి లక్షణము ప్రకాశించి ఉండుగాక. ఎన్నడూ నీవు పతివ్రతవై ఉండువు కాక, నీవు ఎప్పుడూ సహధర్మచారిణివై ఉండువు కాక. దాని వలన నీకు లోకంలో విశేషమైనటువంటి ధర్మావలంబకురాలవన్న కీర్తి ప్రకాశించుగాక. లోకంలో దాంపత్యము అంటే ఇంక ఎవరిని చెప్పరు. వరుణ్ణి నారాయణుడిగా తీసుకొచ్చిన దాంపత్యం అంటే మాత్రం ఎలా బతకండి అని చెప్తారంటే సీతారాములే, సీతారాముల్లా బతకండి అంటారు. అంటే అంతగా ఒకరినొకరు అనుగమించిన వారై, ఒకరి మనసులో ఒకరుండి, ఆమెకు ఆయనకు అభేదమై ఇద్దరుగా తిరుగుతున్న ఒక్కరై బతికినటువంటి స్థితికి సీతారాముల దాంపత్యం పరాకాష్ఠగా ప్రతీకగా నిలబడుతుంది. కాబట్టి అనసూయమ్మ ఈ మాట చెప్పి సంతోషిస్తే సీతమ్మంది, అమ్మా నైతదాశ్చర్యమార్యాయ యన్మాం తమభిభాషసే విదితుం తు మహాప్యేతత్ మమాప్యేతత్ యథా నార్యాః పతిర్గురుః. తల్లి నీవు ఇంత మహాపతివ్రతవి కాబట్టి ఇటువంటి మాటలు చెప్పడం ఆశ్చర్యం లేదమ్మా, కానీ అమ్మా నాకు కూడా ఈ విషయంలో మంచి పూనిక ఉంది. యథా నార్యాః పతిర్గురుః, పతి అనేటటువంటి వాణ్ణి ఎప్పుడూ ఆడది అనుగమించాలి అనేటటువంటి విషయంలో నేను పూనిక ఉన్నదానను. అమ్మా లోకంలో గుణములు లేనటువంటి వాణ్ణి కూడా అనుగమించేటటువంటి వాళ్ళు ఉన్నారు పతివ్రతలై. తన కళ్ళెదుట వేరొక భార్యతో క్రీడిస్తున్నటువంటి వాణ్ణి కూడా క్షమించగలిగినటువంటి భార్యలు ఉన్నారు. లేదా మీకు రామాయణంలో ఏదైనా మండోదరి కనపడదా? మండోదరి పతివ్రత కాదా? మహాపతివ్రత. అమ్మా వాళ్ళు గొప్ప తప్ప నేను రాముణ్ణి అనుగమించడం పెద్ద గొప్పతనమే ఉందమ్మా. రాముడు ఎటువంటి వాడో తెలుసా? కిం పునర్యో గుణశ్లాఘ్య సానుక్రోశో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. అమ్మా ఎన్ని గుణములున్నాయమ్మా మహానుభావుడికి. ఇంద్రియములను జయించినటువంటి వాడమ్మా, దయాళు అమ్మా, స్థిరమైన అనురాగం ఉన్నవాడమ్మా. కొన్నాళ్ళు ఈ భార్య ఎందు అనురాగంతో ఉండి రేపొద్దున ఇంకో భార్యని స్వీకరించేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదమ్మా ఆయన. స్థిరమైన అనురాగం ఉన్నవాడమ్మా. మాతృవత్ పితృవత్ ప్రియ, ఆయన తల్లి తండ్రి యందు ప్రేమ ఎలా ఉంటుందో నాకు రాముని యందు ప్రీతి అలా ఉంది, ప్రేమ అలా ఉంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటలకు అర్థం. ఇవాళ ద మోస్ట్ డిస్టార్టెడ్ వర్డ్ ప్రేమ అంటే, నేను ఆంగ్ల భాష ఉపయోగించానని మన్నించండి, అంతగా ఏ పదమో కూడా లోకంలో తప్పుగా వాడబడనటువంటి మాట ఏదైనా ఉంటే ప్రేమ అన్నమాటే. ప్రేమ అన్న మాటని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు. కామము అన్న మాటని చెప్పవలసిన చోటది చెప్పకుండా ప్రేమ అన్న మాటతో దాన్ని పూర్ణ చేస్తున్నారు. మీరు మాటని కానీ ఒక చోట చెప్పవలసిన దాన్ని ఇంకొక మాట పెట్టేస్తే జీవితాలు పడిపోతాయి, తెలుసా అండి? ఎందుకో తెలుసా? ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలాన్ని అపేక్షించకుండా అవతలి వ్యక్తి యొక్క అభ్యున్నతిని చిట్ట చివరి శ్వాస వరకు కోరుతూ వారి అభ్యున్నత కొరకు తన జీవితాన్ని కూడా పరిత్యజించగలిగినటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తికి ప్రేమ కలిగిన వాడు అని పిలుస్తారు.
ఇది ఎవరికి చెల్లుతుందంటే తల్లికి తండ్రికి గురువుకి భర్తకి వీళ్ళకి చెందుతుంది. ఎందుకనంటే ఒక తల్లి బిడ్డను ఎందుకు ప్రేమిస్తుంది, కడుపులో ఎందుకు పెట్టుకుంది? వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వెళ్ళిపోతున్నటువంటి చంటి పిల్లవాడు ఏడిస్తే, నిన్నగాక మొన్న పెళ్ళైనటువంటి యవ్వనంలో ఉన్న తల్లి పిల్లవాడు ఏడిస్తే ఏడిచాడు కానీ ఇంతమంది మగవాళ్ళ మధ్యలో నేను నా స్తన్యం ఇవ్వననకుండా వాడు ప్రాణం ఎక్కడ పోతుందో అని అంతమంది మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా స్తన్యం ఇచ్చి పిల్లాన్ని ఎందుకు పోషిస్తోంది? పిల్లవాడి మలమూత్రాలు ఎందుకు ఎత్తుతోంది? తన నెత్తుటిని పాలగా మార్చి పిల్లవాడికి ఎందుకు పడుతోంది? వాడు ఏడిస్తే వాడి చెవిలో చీమ దూరిందని ఏ భాష చేత తెలుసుకుంటోంది? ఇది అమ్మతనం. ఈ అమ్మతనం ఉందే, ఈ అమ్మతనమే లోకంలో మొట్టమొదటి దైవస్వరూపంగా గుర్తింపబడి గౌరవింపబడింది. ఈ అమ్మ ప్రాణం పోయేటప్పుడు ఆఖరణ కూడా ఆ కొడుకును ఒకసారి చూసి చచ్చిపోవాలనుకుంటుంది, ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలనుకుంటుంది, కట్టుకున్నవాడున్నా వాడు కొరివి పెడితే బాగుండనుకుంటుంది, వాడు వైద్యం చేయించకపోయినా. ఎందుకమ్మా వాడు అన్నం పెట్టాడా వైద్యం చేయించాడా, ఆ పిల్లవాడు నాశనం అయిపోతాడమ్మా అన్నారు అనుకోండి ఎవరైనా, వద్దమ్మా అంత మాట అనకండమ్మా, వాడలా 10 కాలాలు బతకనివ్వండి, అంతేకాని నాకు అన్నం పెట్టకపోతే ఏమిటి, పెద్దదాన్ని అయిపోయిన ఎన్నాళ్ళు ఉంటాను, ఇవాళ ఉంటాను, రేపు పోతాను, వృద్ధిలోకి రావలసిన వాడు వాడు అంటుంది. ఇది అమ్మ అంటుంది. నాన్నగారు అంటారు, గురువు గారు అంటారు, దీనికి ప్రేమ అని పేరు. అంతేకాని ఓ తల్లి తండ్రి కష్టపడి తన కడుపున ఒక అందమైన పిల్ల పుట్టింది, దాన్ని కన్యాదానం చేసి దాని జీవితాన్ని అభ్యున్నతిలోకి తీసుకొద్దామని నిరంతరం కలలు వాళ్ళు కంటే నీ సొత్తులా నువ్వు ఎక్కడో ఆ పిల్లని చూసి అయితే నాది కావాలి లేకపోతే ఎవరికో కాకూడదని నువ్వు ఆమె మీద యాసిడ్ పోసి ప్రేమ అని పిలవడం నీ కామానికి పరాకాష్ట తప్ప ప్రేమ ఎలా అయింది? ప్రేమ అన్న మాట వక్రంగా వాడకూడని రీతిలో వాడబడుతోంది, వాడి పాడు చేస్తున్నారు. ఇవాళ పిల్లలది కాదు తప్పు, పెద్దలదే తప్పు. ఇవ్వకూడని మాట మీరు అందించేశారు పిల్లలకి, వాడు ఆ మాట వాడుతున్నాడు. నేను కామించానమని చెప్పండి వండి, మరి చెప్పలేడు, సిగ్గుపడతాడు. కామించడం అంటే ఏంటో తెలుసా అండి, కోరడం, నాకే దక్కాలని అడగడం, దక్కకపోతే వ్యగ్రత కలగడం, దానికి కామం అని పేరు. అందుకే కామం పక్కన చెల్లెలు క్రోధం ఉంటుంది ఎప్పుడు, తీరితే తృప్తి తీరకపోతే కోపం, రెండుంటాయి. ప్రేమ అలా కాదు, వాడు చూశాడు సంతోషం, చూడలేదు సంతోషం, రెండిటికీ ఆశీర్వచనమే. ప్రేమని పట్టుకెళ్ళి కామం దగ్గర ప్రేమ వాడతావా? నువ్వు వాడి 800,000 కుటుంబాల్లో అగ్నిహోత్రం పోసేశావు. నేను అందుకే మనవి చేస్తున్నాను, రచయితలు తమ బాధ్యతలు గుర్తించవలసి ఉంటుంది. చేతికి కలం ఉందని ఇష్టం వచ్చినట్టు పదాలు వాడి యువతరాన్ని పాడు చేసే అధికారం ఎవరికి లేదు. నేను ఈ మాట అంటే, నాకు ఒక సినీ రచయిత ఫోన్ చేశాడు ఒకప్పుడు, కోటేశ్వరారు మీరు అన్న మాటలు నా హృదయాన్ని తాకాయి, నేను కొన్ని కొన్ని చాట్ల అలా రాశాను, నన్ను మీరు క్షమించండి అని. నేను ఎంత సంతోషించానో నిజంగా. ఆయన ఉదారుడు, సంస్కృతి ఉన్నవాడు, నేను చాలా సంతోషించాను. తప్పు చేయడం గొప్ప కాదు, తప్పు దిద్దుకోవడానికి సిద్ధపడడం గొప్ప. కాబట్టి ఆ తల్లి సీతమ్మ అంటోంది, అమ్మా యావృత్తిం వర్తతే రామ కౌసల్యాయాం మహాబల తమేవ నృపనారీణాం అన్యాసామపి వర్తతే. నా భర్త ఎంత గొప్పవాడో తెలుసా అమ్మా, ఎప్పుడైనా దశరథ మహారాజు గారు తన భార్య అయినటువంటి కౌసల్య సుమిత్ర కైకేయిని ఎంత ప్రేమగా చూసుకుని ఈ పిల్లలు పుట్టడానికి వాళ్ళని క్షేత్రములుగా స్వీకరించాడో, ఆ కన్నతల్లి అయినటువంటి కౌసల్యాదేవి పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తాడో, ఆమెను క్షేత్రముగా రాముడు పుట్టాడు. కానీ తను పుట్టకపోయినా వారి కడుపుల యందు తండ్రి గారికి క్షేత్రములు కనుక, తండ్రి గారి భార్యలు కనుక, తండ్రి గారి భార్యలన్న కారణం చేత కౌసల్యని ఎలా గౌరవించాడో మిగిలిన రాణుల్ని కూడా నా భర్త అంత తల్లి రూపంగా గౌరవించాడమ్మా, అంత గొప్పవాడు నా భర్త. సగుర్దృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృపవత్సల మాతృవద్వర్తతే వీరో మానముత్సృజ్య ధర్మవిత్. శ్రీరాముడు ఎంత ధర్మము కలిగిన వాడంటే, దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, 350 మంది రాణులు ఉన్నారు ఆయనకి. మామగారైనటువంటి దశరథుడు ఎవరెవరిని అనురాగపు చూపులతో చూసి భార్యాస్థానంలో నుంచో పెట్టాడో వాళ్ళ యొక్క అందాల్ని మా రాముడు ఎప్పుడూ చూడలేదు. ఇంత అందగత్య కాబట్టే మా నాన్నగారికి రాణి కాగలిగిందన్న మాట లేదు, ఈమె మా తల్లిగారు కాబట్టి నా చేత నమస్కారం అన్నాడు. ఇది రాముని యొక్క సౌశీల్యం. నాకు తల్లి అరణ్యానికి బయలుదేరేటప్పుడు మా అత్తగారు కౌశల్య చెప్పింది,
ఆగచ్చత్యాంశ్చ విజనం వనమేవం భయావహం సమాహితం మే శ్రశ్రాచ హృదయే తద్ధృతం మహత్. నేను అరణ్యానికి వచ్చేటప్పుడు మా అత్తగారు భర్తతో ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అవన్నీ నా మనసులో ఉన్నాయమ్మా. ఒక అత్తగారి పట్ల ఎంత గౌరవంతో కోడలు మాట్లాడాలో రామాయణం మనకి నేర్పుతుంది. అందుకే మీకు నేను మీతో నేను మనవి చేసింది, ధర్మశాస్త్రాలు స్మృతులు వేదం ఇవాళ చదవగలమా అంటే పక్కన పెట్టండి, రామాయణ కావ్యం చదవండి, అన్నిటి సారాంశం అది, ఏదో ఒక బ్రహ్మణం మీకు నేర్పుతుంది ప్రవర్తన ఎక్కడ ఎలా ఉండాలో మనకి నేర్పుతుంది. అత్తగారు చెప్తే సరిపోయిందా? ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఇక్కడ పుట్టిన పిల్ల ఇంకో వంశాన్ని ఉద్ధరించడానికి ఎడుతుంది వాళ్ళ ఇంటికి. ఆ పిల్ల అక్కడ ఐశ్వర్యాన్ని వృద్ధి చేయడానికి, ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి ఇక్కడ శిక్షణ ఇవ్వబడాలి. తల్లి ఏం చెప్పింది సీతమ్మకి? మరి ప్రాణిప్రధాన కాళీచ యత్ పురాత్వగ్నిసన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. అమ్మా, మా అమ్మ ఉందే ఆవిడ, అమ్మ అంటే ఆవిడ అయోనిజ కానీ జనకని జ్యేష్ఠపత్ని, మా అమ్మ నేను పుట్టింట్లో ఉన్నప్పుడు అత్తవారింట్లో ఎలా ఉండాలో నాకు నేర్పింది. అది ఎక్కడ వరకు నేర్పిందో తెలుసా అమ్మా? పెళ్లి చేస్తున్నప్పుడు, అగ్నిహోత్రం జరుగుతున్నప్పుడు కూడా నువ్వు నీ భర్తని అనుగమించాలి, అత్తమామల్ని గౌరవించాలి చెప్తూనే ఉంది. ఎక్కడి వరకు? పురాత్వగ్నిసన్నిధౌ అగ్నిసన్నిధిలో కూడా, పాణిప్రధాన కాలేచ నా చెయ్యి రాముడి చేతిలో పెడుతున్న సుముహూర్త సమయంలో కూడా మీ ఇద్దరూ కలిసి బతకాలి, అతన్ని అనుగమించు, అతని మనసు నీ మనసు ఒకటి కావాలి, తప్ప ఎన్నడూ మీ ఇద్దరూ రెండుగా ఉండకూడదు, ఒకటిగా బతకండి అని ఒకటికి 10 మాటలు మా అమ్మ నాకు నేర్పిందమ్మా. అటువంటి తల్లి దగ్గర శిక్షణ పొందానమ్మా నేను. తన కీర్తి ఎక్కడి నుంచి వచ్చిందో నేర్పుతోంది. పరోక్షంగా అనసూయమ్మ సీతమ్మ ఈ జాతికి నేర్పుతున్నారు. ఒక ఆడపిల్ల అత్తవారింట్లో ఎలా బతకాలో నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అయిందానికి కాందానికి జోక్యం చేసుకుని ప్రతిదానికి అత్తవారింటి విషయాలు కనుక్కుని వాళ్ళ నుంచి ఆడపిల్లని వేరు చేసే ప్రయత్నం పుట్టింటి వారు చెయ్యకూడదు. అక్కడ అత్తిపోయేటట్టుగా తల్లిదండ్రులు నేర్పాలి. ఇది నాకు నా తల్లి నేర్పింది. పాణిప్రధాన కాలేచ యత్పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. నేను నన్ను బాగా మీరు అర్థం చేసుకోండి, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. పురుషుడు ఎక్కువ కాడు, స్త్రీ తక్కువ కాదు. అసలు ఆ మాటకు వస్తే నా మొదటి నమస్కారం ఆడదానికి, ఎందుకంటే తల్లి జన్మ ఇచ్చింది కాబట్టి ఈ శరీరం ఉంది. నేను చెప్పడం ఏంటంటే శాస్త్రాలు చెప్పాయి పురుషుడు నేల మీద పడి నమస్కారం చేయాలి, ఆడదల పడక్కర్లేదని చెప్పారు. ఎందుకు పడక్కర్లేదని అడిగారు? ఏ స్థానంలోంచి నువ్వు జన్మ పొందావో, ఏ రెండు స్థానముల దగ్గర బతికుండడానికి పాలు తాగావో ఆ రెండు గౌరవింపబడాలి, అవి నేలని తగలక్కర్లేదన్నారు. అందుకే ఆడది నేల మీద పడి నమస్కారం చేయడం. ఆడదానికి శాస్త్రాలు అంత పెద్ద పీట వేసి గౌరవించాయి, నేను గౌరవించడం ఏంటి? శాస్త్రం నమ్మాను కాబట్టి నేను గౌరవిస్తున్నాను. కాబట్టి స్త్రీకి సనాతన ధర్మంలో స్మృతిలో శాస్త్రంలో వేసినంత పెద్దపీట బహుశా ఎక్కడా ఎవ్వరూ వెయ్యరు. నీకు చేత కాకపోతే, నువ్వు పురాణం చదవకపోతే, నువ్వు కావ్యాలు చదవకపోతే నీకు ఇంకోలా కనపడచ్చు, నువ్వు చదివితే ఆ మాటను వాళ్ళలేవు. కాబట్టి సీతమ్మంది, అమ్మ నాకు నేర్పిందమ్మా మా అమ్మ, నవీకృతంతు తత్సర్వం వాక్తైస్తే ధర్మచారిణి పతి శుశ్రూష పతి శుశ్రూషణాం నార్యాః తపో నాణ్య విధీయతే. అమ్మ నాకు ఒక విషయం బాగా తెలుసు. ఏమిటో తెలుసా? అసలు ఆడది ప్రత్యేకంగా తపస్సు అనేటటువంటిది వేరే చెయ్యక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆయన గాయత్రి చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఆయన సంధ్యావందనానికి స్నానం చేశాక నీళ్ళెట్టింది, అయిపోయింది ఆవిడ తపస్సు. ఆయన చేసిన గాయత్రిలో సామీవుడికి వేసారు. ఆయన జపం చేసుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు, ఆయనకి అన్నం వండి పెట్టింది, ఆయన చేసిన పూజలో సగమీవుడికి వేసేశారు. ఆయన ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇచ్చాడు, అందులో సగం ఆవిడికి వేసేశారు. అందుకే ధర్మపత్ని సమేతస్య అంటే చాలు పడిపోయింది, అనకపోయినా పడిపోతుంది. ఎందుకో తెలుసా అండి? అలా ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇవ్వడానికి కావలసిన రీతిలో ద్రవ్యాన్ని ఆర్జన చెయ్యడానికి, పురుషుడు తిరగడానికి కావలసిన బలాన్ని సంతరింపజేయడానికి వంట చేసి పెట్టింది ప్రేమతో. కాబట్టి సగం ఫలితం ఆవిడికి వేశారు. కాబట్టి అమ్మా, ఆడదానికి తపస్సు అంటే భర్తని సంతోషంగా ఉంచడమే. ఇది లోకంలో ఎందుకు చెప్పారో తెలుసా అండి? ఇంత గొప్ప మాట, భర్తకి శాంతి స్థానం భార్య, భార్యకి శాంతి స్థానం భర్త. బయట ఎన్ని ఇబ్బందులు కలగనివ్వండి, భార్య సంతోషంగా పలకరిస్తే ఆయన సంతోషిస్తాడు. ఆవిడ
ఎంత దరిద్రంలో ఉండనివ్వండి, ఎంతమంది ఏమననివ్వండి, భక్త ఒక్కడు గుండెల్లో పెట్టుకున్నాడు అనుకోండి చాలు సంతోషంగా. దీనికి ఒక మాట చెప్తుంటారు పెద్దలు, సముద్రం లోపలికి వెళ్ళి జాలరు జాలర్లు 6 నెలలకోసారి ముత్యాలన్నీ ఏరి జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్యల మెళ్ళల్లో వేసేవారట. ఒక జాలరి వెళ్ళేవాడు కాదుట, ఆ ఒడ్డున ఉన్నటువంటి నత్తగుల్లలన్నీ ఏరి శంఖాలు ఏరి దండలు గుచ్చి భార్య మెళ్ళలో వేశాట. ఇన్ని నగలు వేసినటువంటి వాళ్ళకన్నా నత్తగుల్లలను శంఖాలు వేసుకున్నటువంటి ఈవిడలో ఎక్కువ తేజస్సు ఉండేదిట. ఎందుకని అడిగారట, రోజు మా ఆయనకి నేను ఎదురుకుండా ఉండి కనపడి నా ముఖం చూస్తే ఆయన సంతోషిస్తారు, ఇంతకన్నా ఏం కావాలి, 6 నెలలు సముద్రంలోకి వెళ్ళి తెచ్చిన ముత్యాలు వేసుకుంటేనే తృప్తా, అందుకని ఈవిడ ముఖం ఎక్కువ శోభించింది అన్నారు. ఆవిడికి ఈయన ఈయనకి ఆవిడ శాంతి స్థానాలు, ఆ శాంతి పాడు కాకుండా చూడాలి. కొత్తదనం శాంతి పాడవడానికి కారణం, ఎంతో కలిసి ఉంటాయి కుటుంబాలు. తెలిసి తెలియని తనంతో గబుక్కుని వచ్చి భార్య నేరం చెప్పింది అనుకోండి ఎవరి మీదో, ఏమిటండి మీ తమ్ముడు అలా మాట్లాడుతుంటాడు అస్తమానం, నా మనసు చిన్నబుచ్చుకుంటోంది అంటే అతనికి అప్పటి వరకు తమ్ముడితో కలిసి ఉన్నవాడికి తమ్ముడి మీద కోపం వస్తుంది. అందుకే సన్నికళ్ళు తొక్కించి మంత్రం చెప్తారు పెళ్లిలో, అమ్మ ఈ రాయి తొక్కినా గౌరవించినా పచ్చడి చేసినా పసుపు కొమ్మెట్టినా ఎంత స్థిరంగా ఉందో, నువ్వు అత్తవారింట కూడా కొంచెం ఓర్చుకుని ఆ స్థిరభావంతో ఉండు, లేకపోతే గడపలు చాలా అయిపోతాయమ్మా, ఈ ఐకమత్యత విచ్ఛిన్నమైపోతుంది, నువ్వు కొంచెం గట్టిగా నిలబడితే కుటుంబాలు కలిసి ఉంటాయి అని ఉదార బుద్ధితో వేదం నేర్పుతుంది. ఆడపిల్లకి ఎంత నేర్పుతుందో మగపిల్లవాడికి ఎంత నేర్పుతుంది చూసుమండి, అన్నీ మాకేనా అనకండి, మళ్ళీ అన్నీ నేర్పుతుంది. ఇప్పుడు నేను వివాహ మంత్ర ప్రాశస్యమో అన్న విషయం మీద మాట్లాడటలేదు కాబట్టి నేను వాడి జోలికి ఎక్కువగా వెళ్ళటలేదు కాబట్టి అమ్మా నాకు ఈ విషయం తెలుసు. ఇలా పతినని మించినటువంటి సావిత్రి రోహిణి మొదలైనటువంటి వాళ్ళు దేవలోకాల్ని చేరుకున్నారు అన్న విషయం కూడా నాకు తెలుసు అని ఆ తల్లి అంది. అమ్మా నేను చాలా సంతోషించానంటే అనసూయమ్మంది, కింతే కరవాణి బ్రవీహిమే, నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో, నీ మాటలకి సంతోషించాను సీతమ్మ అంది. అంటే ఆవిడంది, కృతమిత్య బ్రవీత్ సీత తపోబల సమన్వితాం, అమ్మా నాకు ఇంకా వేరే కోరికలేంటమ్మా, నాకు ఇంకా వేరే కోరికలేమక్కర్లేదు, నువ్వు ఇంత మంచి మాటలు చెప్పావే అవే నాకు కోరిక, ఇది ఈ మంచి మాటలు వినాలని కోరుకోవాలి కాబట్టి అమ్మా ఇంత మంచి మాటలు చెప్పావు ఇంకింతకన్నా వరం ఏమిటమ్మా నాకేం అక్కర్లేదు. అంటే ఆవిడంది, కాదు కాదు నేను ఏదో ఒకటి చేస్తే తప్ప నాకు తృప్తి లేదు, ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహి మహార్షం చానులేపనం మయాదత్తమిదం సీతే తవ గాత్రాన్ని శోభయేత్ అనురూపమసంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి అంగరాగేణ దివ్యేనా లిప్తాంగీ జనకాత్మజే శోభయిష్యసి భక్తారం యథా శ్రీర్ విష్ణు అవ్యయం. ఎంత గొప్ప మాటలు వేసేస్తారండి మహర్షి నిజంగా. సీతమ్మ నీకు నేను బట్టలు ఇస్తున్నాను, ఈ బట్టలు నలగవు, నీకు అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు శోభ తరగవు. అంగరాగములు అంటే శరీరముల యొక్క అంగముల యొక్క కాంతిని ఉద్దీపనం చేసేవి. ఇప్పుడు ఒక నుదురు ఉందనుకోండి, ఆ నుదురు నుదురుగా అందం కన్నా నుదుటి మధ్యలో భూమధ్యమునందు బొట్టుంచుకోండి, అందం దిగుడీకృతం అవుతుంది. ఎక్కడ ఏది పెట్టుకుంటే ఆ అంగములు శోభిస్తాయో దాన్ని అంగరాగం అంటారు, బొట్టు చందనము ఇటువంటివి. అనులేపనము అంటే ఒంటికి రాసుకోవడం వల్ల శోభస్కరంగా ఉంటుంది, అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఓ పౌడరు ఫెయిర్ అండ్ లవ్లీ అనొచ్చేమో. కాబట్టి అంగరాగములు అనులేపనములు ఇవి ఎప్పటికీ తరిగిపోయేవి కావు. ఓ గంట క్రితం రాసుకున్న పౌడర్ గంట పోయిన తర్వాత కుళ్ళు కంపు వస్తుంది అలా కాదమ్మా, ఇవి రాసుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది సువాసన. అలా ఎలా ఉంటుంది, ఆవిడ తపశ్శక్తి అటువంటిది. కాబట్టి నేను ఇటువంటివి నీకు ఇస్తున్నాను, ఇవి నువ్వు ధరించి రాముడికి కనపడవు. భార్య అందానికి సంతోషించవలసినటువంటి అధికారం లోకంలో భర్తదొక్కడిది, ఆమె యొక్క అదృష్టానికి సంతోషించగలిగినటువంటి సుసంపన్నమైన హృదయం బిడ్డలందరిది. అందుకే కదా మనకు అమ్మవారు రెండు రూపాల్లో ఉంటుంది, శివకామసుందరి లలితా త్రిపుర సుందరి. శివకామసుందరిగా ఉంటే శివుని మనసులో కామం కలిగించగలిగినటువంటి భార్య, ఆయనకొక్కరికే అందం. మనకో లలితా త్రిపుర సుందరి, లోకానికంతటికీ జగజ్జనని, మనకి అమ్మ ఆయనకి భార్య అయిన అందగత్తె. ఇది ఈ హృదయం కనపడాలి. ఇప్పుడు ఎవరికి కనపడాలి, రామలక్ష్మణుల దగ్గరికి వెళితే రాముడు ఆవిణ్ణి చూస్తే నీలతో యుధమధ్యస్థా విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మితో కూడిన నారాయణుడిగా కనపడాలి ఇప్పుడు ఆ ఆనందంతో. లక్ష్మణుడు
అమ్మ మా వదిన ఎంత అదృష్టాన్ని పొందిందో, మా వదినమ్మకి ఇంత అదృష్టం కలిగిందని వదిన పక్కన అమ్మ చేర్చి వదినమ్మ అని మా వదినమ్మ ఇవన్నీ రాసుకుని 10 కాలాలు 5వ తనంతో ఇలా ఉండాలని బిడ్డలు కోరుకున్నట్టు సంతోషించాలి. సీతారాముల్ని చూసి లక్ష్మీనారాయణులు లక్ష్మణుడికి కనపడాలి. సీతమ్మని చూసి సంతోషించినటువంటి ఆ శోభని చూసి సంతోషించినటువంటి హృదయపు పొంగు రాముడి ముఖంలో కనపడాలి. ఇవి అలా కనపడ్డాయిట వాళ్ళ దగ్గర, మనం ఎలా బతకాలో నేర్పుతారు. ఓ దంపతులు వస్తుంటే వాళ్ళిద్దరినీ చూసి అబ్బా లక్ష్మీనారాయణుల్లా ఉన్నారని నువ్వు అనగలగాలి. కాకి ముక్కుకి దొండపండి అన్నమాట దంపతుల మధ్య అనకూడదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ అనకూడదు. ఆవిడ చాలా బాగుంటుంది కానండి ఆయన బాగుండడనో, ఆయన చాలా బాగుంటారు కానండి ఆవిడేం బాగుండదనో, అంత మహానుభావుడికి ఆవిడ భార్య ఏమిటండనో, ఆవిడికి ఈయన భర్త ఏమిటండనో ఎప్పుడూ అనకూడదు. ఎప్పుడూ దంపతుల మధ్యలో ఏమనాలంటే వారు ఒకరికొకరు తగిన వారనే అనాలి. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తే పార్వతీదేవి గొప్ప పరమశివుడు గొప్ప అంటే కళాభ్యాం చూడాలంకృత చచికళాభ్యాం నిజతపఫలాభ్యాం అంటారు. ఒకరికొకరు ఒకరి తపస్సుకొకరు ఫలమైన వారంటారు. రుక్మిణీ కళ్యాణం చేస్తే పోతన గారు తగునీ చక్రి విదర్భరాజుతకు తద్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమి ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నిర్పరి కదా దర్పాహ తారాతి అయి అంటారు. ఒకరికొకరు తగిన వారంటారు. పెద్దలైన వారు అలా మాట్లాడతారు. పెద్దరికం లేని చిన్న మనసులు లేకి మనసులు ఇంకోలా మాట్లాడతాయి. నీ మనసుని నువ్వు సుసంపన్నం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనకి నేర్పుతుంది రామాయణం. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఎంతో సంతోషంతో ఆ బట్టలు కట్టుకుని ఆ అంగరాగములు రాసుకుని ఆ అనసూయమ్మని సేవించింది. సేవించిన తర్వాత అనసూయమ్మంది నీ కళ్యాణం గురించి నేను ఏదో విన్నాను చాలా గొప్పగా చెప్తారు, ఏది ఓసారి నీ కళ్యాణ ఘట్టం చెప్పండి. అప్పుడు చెప్తోంది కొన్ని రహస్యాలు. ఇవి బాలకాండలో మహర్షి చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నారు. తస్య లాంగలహస్తస్య కర్షత క్షేత్రమండలం అహం కిలోత్థితా భిత్వా జగతీం నృపతే సుతా. కొంతమంది ఏమంటారంటే ఏదో నాగటి చాలుకు దొరికింది, మందసంలో దొరికింది, పెట్టెలో దొరికింది అంటారు. సీతమ్మ అలా చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందంటే మా తండ్రి గారు యజ్ఞం చేద్దామని భూమిని నాగలి చేత్తో పట్టుకుని దున్నుతూ విత్తనాల్ని చల్లుతున్నప్పుడు భూమి చీరుకున్న తర్వాత అందులోంచి నేను ఉద్ధితా పైకి ఇలా లేచాను అంది. ఆవిడ భూమిలోంచి పైకి లేచింది. సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేపతత్పర పాంసు కుంఠిత సర్వాంగీం జనకో విస్మితో భవత్. చేతిలో విత్తనాలు పట్టుకు చల్లుతున్న మా తండ్రి నాగటి చాలు ఆ గాడిలోంచి ఇలా పైకి లేచినటువంటి నా ఒళ్ళంతా మట్టితో ఉంటే గబగబా వచ్చి బిడ్డలు లేని జనకుడు నన్ను తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని మనసులో నన్ను కుమార్తెగా భావన చేశాడు. అనపత్యేన చ స్నేహాత్ అంకమారోప్య చ స్వయం మమేయం తనీయత్యుక్త్వా స్నేహోమయి నిపాతితః. నన్ను స్నేహంతో సంతోషంగా నన్ను కుమార్తెగా చూసి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకోగానే ఈమె ఆయన కుమార్తె ఏనా దొరికింది తప్ప అయోనిజ అయోనిజ నరకాంత కాదు కదండి. సీతమ్మ నరకాంత కాదు స్పష్టం. నరకాంత అయితే నరుడికి జన్మించాలి, నరుడికి జన్మించలేదుగా. అయోనిజ కాబట్టి నరకాంత మాత్రం కాదు, నరకాంత మాత్రం కాదు కాబట్టి యోని సంభవ కాదు కాబట్టి దేవతాకాంత. ఇప్పుడు ఈమె నాకు కూతురు అని నేను ఎలా చెప్పాలి సమాజంలో అంటే అశరీరవాణి పలికిందిట పైనుంచి. అంతరిక్షేచవా గుప్త అప్రతిమా మనుషీకిల ఏమే తన్నరపతే ధర్మేణ తమయాతవా. ఈమె నరకాంత కాదు, ఈమె అయోనిజ అయినా నీకే దొరకాలని నాగటి చాలు పెట్టి దున్నుతున్నప్పుడు భూమిని చీల్చుకుని భిత్వా అన్నారు, భూమిని చీల్చుకుని ఉద్ధితా పైకి లేచి నీకు కనపడి నీవుడి చేరింది కాబట్టి ఆమె నీకే దొరకాలని దొరికింది కాబట్టి ధర్మము వలన నీకే కుమార్తె, జనకునికి దొరికింది కాబట్టి జానకి అని నువ్వు పిలవచ్చు అన్నారు. అందుకునమ్మా నేను జనకుడికి కూతురుని అయ్యాను తప్ప ధర్మంలో నేను వీరికి కూతురునని చెప్పడం కుదరదు అంటే అన్యాపదేశంగా చెప్పేసింది. అసలు నేను నరకాంతన కాను, నేనే శ్రీ మహాలక్ష్మిని. తత ప్రహృష్టో ధర్మాత్మా పితామే మిథిలాధిప అవాప్తో విఫలాం బుద్ధిం మామవాప్య నరాధిప. మా నాన్నగారు చాలా సంతోషంగా నన్ను తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు, మా అమ్మగారు కూడా సంతోషించారు. కానీ మా నాన్నగారు ఎక్కడ బెంగ పెట్టుకున్నారో తెలుసా అమ్మా? అయోనిజాం హిమాం జ్ఞాత్వా నాజగచ్చద్విచింతయన్ సదృశం చానురూపంచ మహీపాలపతిమ్మ.
అయ్యో నిజమైనటువంటి ఈ పిల్లకి నేను భర్తను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎలా తెలుస్తుంది అని మా నాన్నగారు బెంగపెట్టుకున్నారు. అందుకని శివధనస్సును అక్కడ పెట్టించాడమ్మ. ఎవడు శివధనస్సు ఎత్తాడో వాడే శివుడు. శివుడు విష్ణు సహస్రనామంలో విష్ణువుకి శివ అని నామం లేదు. శివుడంటే మంగళకరుడు. మంగళకరుడు అంటే ఎవరు? మంగళములకు మంగళం ఏమిటంటే శివ అంటే బతికుండడమే శివ. లోపల ప్రాణం ఉంటే మంగళం, ప్రాణం లేకపోతే అమంగళం. కాబట్టి అంతటా వ్యాపించి లోపలికి కూడా వెళ్ళేటటువంటి వాయు రూపంలో ఉండే అంతటా పరివ్యాప్తమైనటువంటి రూపం విష్ణువు. అంతటా ఉన్నది ఆత్మ, ఆత్మగా ఉన్నది శివుడు. శివుడు విష్ణువు అభేదం. కాబట్టి శివ ధనస్సు ఎవరెక్కు పెడతారో వాడే ఈ సీతమ్మని భరించగలిగిన భర్త. విష్ణువు ఈ లోకంలో నరుడిగా జన్మించాడని గుర్తుపట్టాలంటే శివధనస్సు ఎక్కువ పెట్టాలని మిష పెట్టాలి. అందుకని నన్ను వీర్యశుల్కని చేశాడు మా నాన్న. స్వయంవరం ప్రకటించి ఎవరు శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకిస్తాను అన్నాడు. మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్యా తూణీచ అక్షయ సాయకౌ. వరుణుడు ఇచ్చినటువంటి ఆ అక్షయబాణ తూణీరములు శివధనస్సు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తాను అన్నాడు. కానీ అమ్మా ఏమైందో తెలుసా, రామచంద్రమూర్తి వచ్చారు ఒకప్పుడు, వచ్చి ఈ శివధనస్సును ఎక్కువ పెట్టాడు. అప్పటికి లోకంలో కొన్ని కోట్ల మంది నన్ను భార్యని చేసుకోవాలని చూస్తున్నారు. ఎవరూ శివధనస్సును ఎక్కువ పెట్టలేదు, నేను ఎవరికి భార్యని కాలేదు. ఇప్పుడు రాముడు శివధనస్సు ఎక్కువ పెడితే నన్ను ఇస్తానని మా నాన్నగారు అన్నారు. కాబట్టి రాముడు ఎంత సంతోషించాలి యవ్వనంలో ఉన్న యువకుడైన రాముడు. అందులో సీతమ్మ స్వరూపం అంటే మాటలా, జగదేక సుందరి ఆ తల్లి. అటువంటి తల్లిని తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితా ధాతుముద్యమ్య జలభాజనముత్తమం. శివధనుర్భంగం జరగగానే పిల్లనిచ్చేస్తానని మా నాన్నగారు ఒక స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చారు, నన్ను తీసుకొచ్చారు. సీతా నిన్ను కన్యాదానం చేసేస్తున్నాను రాముడికి అన్నారు. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మా, ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు. మా గురువు గారు విశ్వామిత్రుడు ధనస్సు ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను. నువ్వు ఎవరైనా ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టండి అన్నావు, క్షత్రియుణ్ణి కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక పిల్లనివ్వడం అంటావా, నువ్వు ఇస్తానన్నావు కానీ పుచ్చుకోవడానికి నేను ఒప్పుకోవద్దు. అది పుచ్చుకోవడానికి వస్తువు కాదు పిల్ల. ఇప్పుడు నేను పుచ్చుకున్న తర్వాత నా భార్య అవుతుంది, నా భార్య అయితే దశరథ మహారాజు గారికి కోడలు అవుతుంది, కోడలు అయితే ఆ వంశ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి వంశ గౌరవాన్ని నిర్ణయించేటటువంటి కోడల స్థానంలో కూర్చోవలసిన వ్యక్తిని నిర్ణయించే అధికారం మా నాన్నగారిది. అంతేగాని ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు. మా నాన్నగారికి చెప్పండి, ఆయన వచ్చి చూసి రామా ఈ పిల్ల పెళ్ళలో తాళి కట్టు అంటే అప్పుడు కడతా అప్పుడు పుచ్చుకుంటా పాణిగ్రహణం అన్నాడు మా ఆయన. దీయమానం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాజ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. మా తండ్రి అయోధ్యాధిపతి దశరథుడు ఉన్నాడు, ఆయన కబురు చేయండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు మా ఆయన. ఇంకో ఆడదైతే ఇంత అందగత్తని శివధనుర్భంగం అయింది, అయినా కూడా మా ఆయన మీనమేషాలు లెక్కెట్టాడు. వాళ్ళ నాన్నని అడుగుతానన్నాడు, ఈ పిచ్చి ప్రేమే కొంప ముంచింది, వరాలు ఇచ్చానని అరణ్యాలుగా పంపించాడు. మా ఆయనకి ఇప్పటికి బుద్ధి రాలేదు, ఇంకా నాన్న కూర్చెట్టుంది. సీతమ్మంది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మా ఆయనకి తండ్రి అంటే అంత ప్రేమ. పితృభక్తి పరాయణుడైనటువంటి భర్త నాకు దొరికినందుకు నేను గర్వపడిపోతున్నానమ్మా, ఈ కథ నీకొక్కదానికే చెప్పానమ్మా అంది సీతమ్మ. ఇది బాలకాండలో చెప్పలేదు మహర్షి. ఎందుకు చెప్పలేదంటే ఎక్కడ ఏ సమున్నత పాత్రకి చెప్పించాలో ఆ పాత్రకి చెప్పించాలి సీతమ్మతో. అనసూయమ్మ దొరికే వరకు ఈ కళ్యాణఘట్ట రహస్యాన్ని సీతమ్మ నోటి వెంట మహర్షి ఎవ్వరికి చెప్పించాల. అనసూయమ్మ కనపడ్డాక అనసూయమ్మకి చెప్పించారు. అంటే ఆవిడ వైభవం ఎంత గొప్పదో అటువంటి అత్రి అనసూయమ్మ సంతానంలో పుట్టేటట్టుగా ఆత్రేయస గోత్రంలో పుట్టిన వారు ఎంత అదృష్టవంతులో మీరు ఆలోచించదరుగాక. కాబట్టి అలా అమ్మా మా వివాహమైంది అన్న తర్వాత ఆ వస్త్రాలు కట్టుకుంది, తల్లి ఎంతో సంతోషించింది. ఆనాడు అందరూ ఆనందపడ్డారు, ఆ రాత్రి అక్కడ నిద్ర చేశారు. మరునాడు ఉదయం అత్రి మహర్షి యొక్క అనుమతి తీసుకుని సీతారాములు లక్ష్మణ సహితుడై దట్టమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అన్న మంగళకర వాక్కు దగ్గర అయోధ్యకాండని పూర్తి చేసి రేపటి సాయంకాలం అరణ్యకాండ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తాను. ఎంత గొప్ప గొప్ప మహర్షులు, ఇక అరణ్యకాండే మహర్షి అలా రచన చేశారు. ఇప్పుడు అనసూయా స్వరూపంగా ఆసనం వేయండి అయ్యా, కుర్చీ వేయండి. కుర్చీ వేస్తే పాద ప్రక్షాళనకి పాత్ర పెట్టచ్చు. మీరు చక్కగా గమనించండి, ఇప్పుడు అనసూయా స్వరూపంగా తల్లిని తీసుకొచ్చి
ఆ కుర్చీలో కూర్చోబెట్టి సువాసిని పూజ యందు ఒక నియమం ఉంది. సువాసిని పూజ ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగారు. సువాసిని పూజ పూర్తవ్వాలి అంటే జటాబంధనం వేయాలి. జటాబంధనము అంటే జుత్తు ఇలా విడిపోయి ఉండకూడదు. జటగా ఉన్నటువంటి జుత్తుకి ఇప్పటి రోజుల్లో అయితే దాన్ని ఏమిటంటారు, ఇలా పెట్టే రబ్బర్ బ్యాండ్ అంటారే, అలా ఉన్నదాంతో ఆ జుత్తు కట్టాలి. ఆ జుత్తు కట్టడం గొప్ప పూజ శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనసూయమ్మగా కూర్చోవడానికి యోగ్యురాలైన తల్లి లేదా, ఆమె అనసూయమ్మ ఒక ఘనాపాఠి గారి యొక్క ధర్మపత్ని, ఆ తల్లి విచ్చేశారు. ఆవిడ్ని తీసుకొచ్చి చక్కగా ఆ పూజ చేయిస్తారు. ఆవిడికి అంగరాగములు రాస్తారు, అంటే ఆవిడికి కూడా పౌడరు మొదలైనవి రాస్తారు. చక్కగా బొట్టు ఉంచుతారు, కాటుకు ఉంచుతారు. ప్రత్యక్ష నివేదన, నివేదన మంత్రంతో ఆవిడ చేతిలో పళ్ళు పెడతారు. ఆవిడ తింటారు. ఆవిడికి తాంబూలం ఇస్తారు. తాంబూలం చాలా గొప్ప సూచన ఐదోతనానికి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో తాంబూలం మీద శ్లోకాలే చేసేసారాయన. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైహి కవచభిహి అంటూను. అందుకని ఆ తాంబూలం వేసుకుంటారు. ఆ జటాబంధనం పెడతారు, పువ్వులు పెడతారు, ఆవిడ కాళ్ళు కడుగుతారు, కాళ్ళు తుడుస్తారు. తర్వాత చక్కగా ఆవిడికి ఆ పాదములకు పారాణి పెడతారు. అప్పుడు ఆవిడికి పూజ చేస్తారు. అవన్నీ మీ అందరూ చూసి ఆనాడు సీతమ్మ ఎంతటి అనుగ్రహాన్ని పొందిందో మీ అందరూ కూడా అటువంటి అనుగ్రహాన్ని పొందండి. మనకి శాస్త్రంలో నియమం ఏమిటో తెలుసా అండి? రెండు కారణముల చేత నాకు అక్కర్లేదు ఈ ఫలితాన్ని అని విడిచిపెట్టేసుకుంటారు. నాకు అక్కర్లేదండి ఇది చూసిన ఫలితం, దీన్ని నేను అంత చూడవలసిన విషయంగా భావించట్లేదు, ఆవిడంత పూజనీయురాలు కాదు, అనసూయమ్మ పూజించాలా మేము అవమానిస్తాం అనాలంటే రెండు పద్ధతులు చెప్తారు. ఒకటి, భక్తి ఉన్నా పూజ జరుగుతున్నప్పుడు పక్క వాళ్లతో మాట్లాడితే మీరు ఎంత పుణ్యాన్ని చూసి పొందారో అది పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను ధర్మశాస్త్రం చెప్తున్నాను, అందుకే పూజలో మాట్లాడరు, కారణం అదే, పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. రెండు, అటువంటి గొప్ప పూజ జరుగుతున్నప్పుడు నిలబడి ఉంటే అవమానించినట్టు లెక్క, అందుకే సభలో నిలబడరు. మీరు చూడండి, ప్రభువు సభ తీర్చి ఉంటే ఎక్కడ ఉచితమైన ఆసనములను అలంకరించిరి అంటారు. ఇక్కడ కూర్చోవడమా ఇక్కడ కూర్చోకపోవడమా అనే ఉండదు, కూర్చుండిపోతారు. తప్ప నిలబడి ఉండకూడదు. ఇది విన్నాక కూడా నిలబడితే దాని అర్థం ఏమిటనుకోవాలి నేను? అంటే అనసూయమ్మ పూజ పట్ల మాకు ఆ గౌరవం లేదయా నువ్వు చెప్తున్నావు కానీ అని వారు అంటున్నారని నేను గుర్తించవలసి ఉంటుంది. అలాంటి వారు ఈ సభలో ఉన్నారని నేను అనుకోవట్లేదు. కాబట్టి చోటు లేకపోతే వాళ్ళు ముందుకొచ్చి కూర్చోవడానికి అవకాశం ఇచ్చినాం. ఒకవేళ అక్కడ చోటు లేకపోతే మీరు యథేచ్ఛగా ముందుకొచ్చి కూర్చోవచ్చు నిలబడిన వారు. తప్ప ఎవరు నిలబడి మాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఒక్క మనం పెట్టుకున్నటువంటి నియమాన్ని అనుసరించి ఒక పది మాటలు రామనామం చెప్పేద్దాం. ఈలోగా ఆ తల్లిని తీసుకుని వస్తారు. ఏరండి ఆ తల్లి ఏరి, ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మేము ఒక 11 మాటలు రామనామం చెప్పేస్తాం. ఈలోగా మంగళ వాయిద్యమా? అయితే ఒక్క నిమిషం ఆగండి, నేను రామనామం చెప్పాక చెద్ద. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వాద భేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయమము ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మూడు నదులను దాటు వారికి మోక్షల